దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామ శుభములు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఈరోజు ఆలస్యం అనుకోకండి. క్రైస్తవ్యానికి కావలసిన మౌలికమైన విషయాలు ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. కనుక ఈరోజు ఖచ్చితంగా మీరు ఓపికతో వినాలి. సౌండ్ ఇంకా ఒకే స్టేజ్లో ఉండాలి. ఇంకా కదలనివ్వకండి. ఒకేలా ఆ బాక్స్ ఏది దాన్ని ఇటు తిప్పండి కొంచెం వీలైతే నా వైపుకి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కొంచెం తిప్పు నా వైపుకి. ఫ్యాన్ ఆఫ్ వేసి ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్ ఆఫ్. ఈ ప్రార్థనలో దయచేసి నిలబడండి. ప్రార్థన అయిపోయిన తర్వాత కూర్చుందరు కానీ. చాలా ఈరోజు చాలా క్రౌడ్ ఉంది. అంటే గొడవలు జరిగితే చర్చికి బాగా వస్తారన్నమాట. ఇదొక సూత్రం. కొంచెం ఫ్రీగా ఇంకా కొంచెం ముందుకు జరిగి బాగా ఫ్రీగా కూర్చోండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, సంఘాన్ని వక్ర మార్గాన్ని పట్టించడానికి కపట బోధలు తండ్రి ఈరోజు కాదు 2000 సంవత్సరాల నుండి సంఘాన్ని వక్ర మార్గానికి, మానవతావాదానికి, మనిషికి తోసిన సిద్ధాంతాల వైపు తండ్రి పలుమార్లు దాడి చేసింది సాతాను. మీరే కాపాడారు వాక్యంతో తండ్రి. ఉచితముగా మాకు అనుగ్రహించిన కృపతో మేము సెలగాటమాడుతూ మేము ఇచ్చుకుపోతూ మీరిచ్చిన స్థితిని మర్చిపోయి తండ్రి ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటూ చివరికి రక్షణ పొందామని అనుకున్న మేమే తండ్రి మీ ఎదుట మీకు నచ్చిన వారిగా మేము ఉండిపోతే ఇక మమ్మల్ని కాపాడేది ఎవరన్న భయం తండ్రి ఈరోజు కలుగుతుంది మాకు. దేవా, ఎవరైతే ముఖ్యంగా బోధ చేస్తున్నారో, ఎవరైతే తండ్రి పరిచర్య చేస్తున్నారో, ఆ పరిచర్య చేస్తున్న బోధకులు మనస్సులు తెరవండి తండ్రి. అహానికి పోక, గర్వానికి పోక, వారు చెప్పిందే వేదమని వారి సొంత ఆలోచనలు నిలుపుకోవడానికి ఎదుటి వారి మీద పగబెట్టక ప్రేమ కలిగి సత్యం చెప్పే మనసును దయచేయండి. మేము కూడా ఓర్చుకునే మనసును మాకు ఇవ్వండి తండ్రి. ఎన్ని మాటలన్నా పడే ఓపిక మాకు దయచేయండి. వారిని క్షమించండి. వారిని ప్రేమించే మనసును మాకు ఇవ్వండి. వారి కుటుంబాలను కాపాడండి. వారి సత్యంలో తండ్రి అభివృద్ధి పొందడానికి తండ్రి వారి నేత్రాలు తెరవండి. వారును మేమును కలిసి తండ్రి ఒకరోజు మీ సన్నిధికి రావడానికి తండ్రి మమ్మల్ని కట్టి నడిపించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్న వారందరితో మీరు మాట్లాడండి. క్రైస్తవిలో నియమించిన ఈ ముఖ్యమైన మౌలికమైన విషయాన్ని తండ్రి వింటుండగా చెబుతుండగా తండ్రి మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చో. చాలా జాగ్రత్తగా వింటాం. క్రైస్తవ్యంలో ఇంచుమించు 10 రోజుల నుంచి మన తెలుగు క్రైస్తవ్యంలో, తెలుగు రాష్ట్రాలలో ఒక బోధన గూర్చిన ఒక విపరీతమైన ధోరణి నడుస్తుంది. కొంచెం సౌండ్ పెట్టు. ఎంత విపరీతమైన ధోరణి అంటే, వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకుని ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుకోవడానికి అవసరమైతే ఎదురుగా లేరు కానీ కొట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఏం జరుగుతుందో మీకు చెప్పక్కర్లేదు. ఏ విషయం జరుగుతుంది? జరుగుతున్న విషయం ఏంటంటే వివరించాలి, ఎందుకంటే తెలియాలి ఇవన్నీ. ఎవడో దారింట పోయే దానేగాడు క్వశ్చన్ అడిగాడట. ఏమని అడిగాడట? మంచి పనులు చేసిన ఆయన చనిపోయాడు. ఆ చనిపోయిన ఆయన మీ బైబిల్ ప్రకారం పరలోకం వెళ్తాడా నరకానికి వెళ్తాడా అని ఉన్మాది అడిగాడట. వాడి పేరు మతోన్మాది. ఆ ఉన్మాదికి సమాధానం చెబుతాం మేము అని రెడీ అయిన కొందరు సహోదరులు వారికి చెప్పాలన్న ఉద్దేశంతో మరి రాంగ్ ట్రాక్ పట్టారో నాకు తెలీదు, లేదా నేను గతంలోనే గమనించాను. ఆ రోజు నుంచి ఈ విషయాలు స్థిరపరచుకోవడానికి ఈరోజు బాహాటమైపోయారో తెలియదు.
మొత్తం మీద ఎదుటోడు ఇరికిస్తాడని మనమే వెళ్ళి చెప్పండి. ఒకరిని ఒకరు ఇరుక్కుంచుకుంటున్నారు. ఇది మీరు చూస్తున్నారు సోషల్ ప్లాట్ఫామ్ మీద. బాగా వినాలి. ఈరోజు టైం అయింది అనుకో, ఎందుకంటే చాలా కోణాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను. ఒక క్రమం లేదు, ఒక థియోలాజికల్ సబ్జెక్ట్ లేదు, ఒక నడిపించే తత్వం లేదు, ఒక రిఫరెన్స్కి అర్థం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వివరణాత్మకమైన బోధ లేక ఇలాంటి విపరీత సిద్ధాంతాలు వస్తున్నాయి. మరలా అడిగాడట. అడిగిన వానికి చెప్పడానికి కొంతమంది సహోదరులు రెడీ అయ్యారు. కొందరు ఫోన్ కాల్స్ చేసి ఇరికించడానికి ఏదో ప్రశ్నలు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం, ఇదిగో క్రైస్తవులు ఇలాంటి వారు, మంచివారు కూడా నరకానికి పోతారని అంటున్నారని వారు కొన్ని థంబ్నైల్స్ పెట్టి టైటిల్స్ రాసి ఆ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సొసైటీలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఫోటోలేసి స్పీకర్స్ ఫొటోస్ వేసి, ఇదిగో ఈ క్రైస్తవ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా ఇలా చెబుతున్నారని, ఉన్మాదులు చేస్తున్నారని వీళ్ళని కాపాడడానికి మనం అలా చెప్పకూడదు. తెలివిగా చెప్పాలని ఒక కొత్త గాస్పల్ని, ఒక విపరీతమైన సువార్తని తయారు చేసి వాళ్ళకు ఆన్సర్ చెబుతున్నామా అని చెబుతూనే క్రైస్తవులు ఉన్న మౌలికి విషయాన్ని లేపేశారు. అర్థమవుతుందో లేదో మరలా నేను చెప్తున్నా. ఎదుటోడికి ఆన్సర్ చెబుతున్నాం అనుకుంటూనే మనం అసలు ఆన్సర్ మర్చిపోయాం, గాలి కొదిలేసాం మనం. పై పచ్చికి చెప్పింది తప్పు అని ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేశారో ఆల్రెడీ చెప్పేసిన సహోదరులు ఎవరైతే ఉన్నారో సర్దుకోవడం కాస్తంత కష్టంగా ఇగో అడ్డొచ్చి చెప్పునోళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారు. జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నానండి, బైబిల్ ఎవరు రాయించారండి? ఎవరు? శ్రీశ్రీ గారు రాయించారా? ఎవరు రాయించారు బైబిల్? పరిశుద్ధాత్ముడు రాయించాడు. 40 మంది ప్రవక్తల్ని నిలబెట్టి, 40 మంది ప్రవక్తల్ని ప్రేరేపించి, 1500-1600 సంవత్సరాల చరిత్ర నడిపి, ఒక 40 మంది చరిత్రను లేదా 40 మందిని ప్రేరేపించి 1500 చరిత్రలో పరిశుద్ధాత్ముడు రాయించిన సంగతులు తెచ్చి అలా నీ చేతుల్లో నా చేతుల్లో పెట్టి ఈరోజు నిన్ను నన్ను మాట్లాడమన్నారంటే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి చెప్పండి. నీకు అర్థమైందో లేదో. పరిశుద్ధాత్ముని చేత రాయించిన గ్రంథం దేవుడు తెచ్చి బోధకులుగా నీ చేతిలో నా చేతిలో పెట్టి మనల్ని మాట్లాడమన్నాడంటే దేవుడు మనల్ని ఎంత నమ్ముంటాడు చెప్పండి? అంత నమ్మిన గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టి మనం మాట్లాడమంటే మన నోటికొచ్చినవన్నీ మాట్లాడితే కుదురుద్దా? మనకు తోసినవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే కుదురుద్దా? మన పొగరిని, మన గర్వాన్ని, మన అతిశయ గర్వాన్ని కళ్ళ ముందు పెట్టి వాక్యాన్ని పెట్టి చెప్పేస్తే ఊరుకుంటాడా? తప్పిది. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి 40 మంది ప్రవక్తలను రేపి ఆయన నమ్మి రాయించిన గ్రంథం, పరిశుద్ధాత్ముడు రాయించిన గ్రంథం ఈరోజు నీ చేతుల్లో నా చేతుల్లో పెట్టి మాట్లాడండి అన్నాడంటే ఎంత అర్హత ఇచ్చాడండి మనకి, ఎంత ధన్యతనిచ్చాడండి. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు చాలామంది. ఇదే గ్రంథాన్ని చేతి పట్టుకుని, ఇంతమందిని కళ్ళ ముందు పెట్టుకుని, వాక్యం చెప్పకుండా, పరిశుద్ధాత్మ రాయించిన చెప్పిన సంగతులు చెప్పకుండా సోది చెబుతున్నారు ఈరోజు. ఈ గొడవలు ఎలా వస్తాయి చెప్పనా? ఈ మధ్య ఒక అలవాటు అయిపోయిందండి స్పీకర్స్కి. అదేంటో తెలుసా? కరెంటు విషయాలు, కరెంటు వార్తలు, ట్రెండింగ్లో ఉన్న న్యూస్లు. నేను మరలా చెప్తున్నాను, కరెంటు విషయాల మీద సువార్త చెప్పడం స్టార్ట్ చేస్తే నేను మరలా చెప్తున్నాను, నీకు కరెంటు కొట్టడం గ్యారంటీ. కొడుతుంది ఆల్రెడీ కొంతమంది. కరెంటు విషయాలు కాదు, కరెంట్ న్యూస్ కాదు, బైబిల్ కంటెంట్ మనం చెప్పాలి. ఆత్మ ఏమి రాయించిందో అది చెప్పాలి మనం. అది చెప్పకుండా ఏవేవో చెప్పాల్సిన అవసరం మనకు లేదు. అలా వారు నమ్మించడానికి మన సొంత లాజిక్లు, మ్యాజిక్లు మాట్లాడవలసిన అవసరం మనకి లేదు. అందుకే ఏం జరుగుతుందో ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే సత్యవాక్యమును పట్టుకున్న ప్రతి ఒక్కరికి కాస్తంత మెలకు ఉండాలి. ఏం జరుగుతుందో చూద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక, వెళదాం సబ్జెక్ట్కి వెళ్ళే ముందు చిన్న హెచ్చరికలు. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం,
ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం అన్నాడు. నేను ఒక మాట అడుగుతున్నాను, మతోన్మాదికైనా సువార్త వింటున్న విశ్వాసులకైనా ఎవరికైనా వాక్యం చెప్పడానికి కావలసిన ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? లవ్ అన్నాడు. సత్యం చెప్పేవాడికి మొట్టమొదట మైండ్లో ఉండాల్సింది ఏంటో చెప్పిన ప్రేమ కలిగి. నాకు సహోదరుడు చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే నిజమేనండి, మీరు గంట చెప్తారో అరగంట చెప్తారో 2 గంటలు చెప్తారో 3 గంటలు చెప్తారో రోజంతా చెప్తారో చెప్పండి, సత్యం చెప్పేటప్పుడు సత్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రజల దగ్గరికి పోవాలి అంటే సత్యం చెప్పేటప్పుడు ఏముండాలట? ప్రేమ ఉండాలట. ఈరోజు ప్రేమ ఉందండి సత్యం చెప్పేటప్పుడు? ఇదే సత్యవాక్యం పట్టుకుని ఎన్ని మాటలు ఒకరినొకరు అనుకోవాలో అన్ని మాటలు అనుకుంటున్నారా లేదా? అందుకే సత్యం ఎక్కట్లేదు. బైబుల్ ఎంత సూత్రం పెట్టిందో చూడండి. సత్యము మాట్లాడుతున్నప్పుడు సత్యానికి అడ్డొచ్చేది ఏంటంటే నీ గర్వం, నీ అహంకారం, నీ గర్వపు మాటలు, నీ లేని ఆ తికమక్క పెట్టే ఆ ఏవైతే లాచుకులు ఎత్తుక్కుంటున్నారో ఇవన్నీ నేను మరలా చెప్తున్నాను, ఇవే అడ్డొస్తున్నాయి సత్యానికి. సత్యానికి ఏ మతోన్మాదం అడ్డరాడు, నేను మరలా చెప్తున్నా, సత్యానికి ఎవడో దారిండిపోయేవాడు అడ్డరాడు. ఎవడడ్డొస్తాడయ్యా అంటే సత్యానికి చెప్పేటప్పుడు మనం ప్రేమ కలిగి చెప్పకపోతే సత్యము ఎదుటి వాడి దగ్గరికి వెళ్ళతట. బాధేస్తుందని కొన్నిసార్లు వింటున్నప్పుడు, అరే ఇంత రక్షణ పొందిన మనం ఎదుటిని ఎంత ఈజీగా తోలనాడేస్తున్నావురా అనిపిస్తుంది మనం. ఎంత మాట వస్తే అంత మాట, ఎంత పొగరుంటే అంత మాట, ఎన్ని అనకూడదాన్ని మాట్లాడేస్తున్నారు నేను చెప్తున్నాను. దేవుడు అడుగుతాడండి ఇవన్నిటి గురించి. ప్రస్తుతానికి ఏమవుదు, ప్రస్తుతానికి ఏమీ జరగదు. గుర్తుపెట్టుకుంటాను, ఒకరోజు వస్తుంది, ఆ రోజు నేను చెప్తున్నాను మంచం పట్టుకుని ఏడుస్తారు ఎందుకు నేను ఎలా అన్నానా అని. ఆ రోజు మరలా నేను చెప్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన స్థితిని నేను మర్చిపోయి నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరించాను, నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడాను, ఎదుటి వారిని బాధ పెట్టాను సత్యం చెప్పకుండా ప్రేమ లేకుండా మాట్లాడానని మంచం పట్టుకుని దేవుని వైపు చూసి ఏడ్చే రోజులు ఈ పొగరెక్కిన స్పీకర్స్కి వస్తాయి మీరు చూడండి కావాలంటే. నిజమండి, దేవుడు ఇప్పటికే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏది పడితే అది మాట్లాడకండి. దయచేసి మాట్లాడేటప్పుడు సత్యం సమాజంలోకి వెళ్ళాలంటే ఒకే ఒక్క సూత్రం, ప్రేమతో చెప్పాలట. ప్రేమ లేకుండా ఎవరినో మనసులో పెట్టుకుని ఏదో పెట్టుకుని మనం సత్యం చెప్తే మన సత్యం ఎంత చెప్పినా ఎదుటోడి దగ్గరికి పోదట. ఇది జరుగుతుంది. నెక్స్ట్, ఎప్పుడైతే విషయాలు జరగడం స్టార్ట్ అయ్యాయో రన్నింగ్లో వచ్చిన విషయం ఏంటంటే నేను ఓపెన్గానే చెప్తున్నాను, స్టార్డమ్ అన్న ఒక హీరో చచ్చిపోయాడు. ఎవరో తెలుసు ఆయన, జీకే బిట్లు ఇవి ప్రత్యేకించి చెప్పకరొద్ది. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఆయన చాలా మంచి పనులు చేశారట. ఆయనే కాదు గతంలో చాలా సినీ ప్రముఖులు కూడా చనిపోయారు. ఎప్పుడైతే వారు చనిపోయారో చనిపోయిన వెంటనే, బాగా వినండి, చనిపోయిన వెంటనే ఇది క్రైస్తవుని స్పందన అని కొన్ని స్పందనలు క్రైస్తవులు కూడా స్పందించి వాళ్ళ గురించి సింపతి చెప్పారు. చెప్పండి, నో ప్రాబ్లం, అంతవరకు పర్లేదు. వారికి సింపతి తెలియజేయడం పర్లేదు, మౌనం పాటించడం పర్లేదు, అవసరమైతే 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నా పర్లేదు, మీరు ఎన్ని పాటిస్తారో పాటించండి. కానీ ఒక విషయాన్ని మాత్రం దాటేటప్పుడు బౌండరీ దాటుతున్నారన్న సంగతి మర్చిపోకండి. మీరు ఎదుటి వారి కోసం ఏడుస్తారా? ఏడవండి. మీకు ఆ హీరో నచ్చాడా? పొగుడుకోండి. లేదా ఆ హీరోని వెనకేసుకొస్తారా? మీ ఇంటి ఎదురుకుంటూ పెద్ద ఫ్లెక్స్ పెట్టుకోండి, పాలాభిషేకాలు చేయండి, ఆయన గురించి పుంకాలు పుంకాలుగా ప్రసంగాలు మానేసి రోజంతా చెప్పుకోండి. కానీ చెయ్యకూడని దేని చెప్పిన ఆయన మంచి పనులు చేశాడని, ఆయన కాదు గతములు ఉన్నవారు కూడా చేశారని, గతములు ఉన్నవారే కాదు నాయకోవిధులు, స్టార్డమ్ ఉన్నవాళ్ళు, ఇంకా ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్స్, అనేక రంగాలలో దాన ధర్మ కార్యాలు చేసిన వారందరూ వారు చేసిన మంచి ఎక్కడికి పోదు, వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారని మాట్లాడడం దగ్గర వచ్చింది బౌండరీ దాటడం. అర్థమైతే ఇక ధన్యత ఇక.
ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నువ్వు సింపతి చెప్పడం రోలాలా, నువ్వు ఇబ్బందికరంగా ఎదుటి వారిని అంటున్నప్పుడు నో ప్రాబ్లం అనుకుంటాను కదా నీ సంస్కారం, నువ్వు ఎంత పొగిడినా నో ప్రాబ్లం నీకు ఆ గిలుంటే అనుకో, నువ్వు అనుకుంటావో మీ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారో లేకపోతే మీరందరూ అనుకుంటారు అనుకోండి, ఎంత పొగుడుకుంటారో పొగుడుకోండి, కానీ షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు వాక్యపు కొలతలు, ఆ కొలతల్లో ఉన్నది ఏంటి చెప్పిన మోక్షము యేసుక్రీస్తు వలనంటే లోకములో సోషల్ మూమెంట్ చేసిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోవడం వాక్యానుసారమైన మాట చెప్పండి. అంటే ఈ విషయం ఇప్పుడు వచ్చింది కాదండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఈ విధమైన తత్వం నేను మరలా చెప్తున్నా, ఈ మానవతావాదం యేసుక్రీస్తే కాదు, యేసుక్రీస్తు లేకుండా క్రియల వలన కూడా మన పరలోకం పోతాం అని ఈ దొంగ బోధ, కల్ట్ గాస్పల్ ఇప్పుడున్నది కాదు, నేను 3 సంవత్సరాల క్రితమే గమనించాను. ఇది మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, సుమారు 3 సంవత్సరాల క్రితం నేను చూసా, పక్కా చూసా. ఆ చెప్పే వర్తమానాలు గమనించినప్పుడు అనిపించింది, అరే ఎలా చెబుతున్నారేంటి, అంటే రక్షణ ఎలా వచ్చిందో ఈ మౌలికమైన విషయం కూడా తెలియలేదా, ఎందుకు ఈ విషయం చెప్తుందంటే 3 ఏళ్ల క్రితమే క్రియల వలన పరలోకం వెళ్ళిపోతామని చెప్పే బోధ ఉందే నాకు తెలిసిన స్పృహలో, మన సర్కిల్లో ఎప్పుడైతే ఉందో ఆ రోజు నేను ప్రారంభించాను, పార్ట్ 1, పార్ట్2, పార్ట్3 ఏవైతే ఉన్నావు క్రియలా క్రీస్తా అని. ఆ రోజు చెప్తే తిరగేసి అడిగారండి, అంటే మనం ఏ పని చేయకూడదా అని. మనుషులకు వచ్చిన గొడవ ఏంటి, ఇప్పుడు కూడా లైవ్లో అడుగుతున్నాడు ఎవడో ఒకడే, ఆడు ఏమడుతున్నాడు సురేష్ తమ్ముడు చెప్తుంటే, ఆ తమ్ముడు కూడా దేవుడు దీవించి బలపరచును గాక. ఆ తమ్ముడు ఏమంటున్నాడు తెలుసా, అంతా బాగానే చెప్తున్నారు క్రియలు లేని విశ్వాసం మృతమన్నారు కదా, మరి మీరు అలా చెప్తున్నారు తప్పుడు బోధన, విను కాస్తంత ఓపిగ్గా, కాస్తంత ఓపిగ్గా వింటే ఏం జరుగుతో తెలుస్తుంది. ఏమీ తెలియకుండా ప్రశ్న ఈజీగా అడిగేస్తే నేను చెప్తున్నాను ఆన్సర్ చాలా పెద్ద ఉంటుంది. ప్రశ్నలు అడగడం ఈజీ, ఆన్సర్లు అర్థం చేసుకోవడం చాలా సమయం కావాలి. స్టార్ట్ చేద్దాం ఇక. మరణం తర్వాత మనిషికి జరగబోయే విషయాలను గురించి తరక్కుని, ఇప్పుడు దేనిని గురించి, మరణం తర్వాత జరగబోయే విషయాలను గురించి. దీన్నే క్రిస్టియన్ థియలాజికల్ వార్త లేదా సువార్తలో వాడిన పదం ఏంటంటే ఎస్కటాలజీ అన్నారు. ఏంటది ఎస్కటాలజీ? క్రిస్టియన్ థియలాజియన్స్ వాడిన పదం, డిక్షనరీ వర్డ్ ఏంటంటే ఎస్కటాలజీ అనే పదం. ఏంటి ఈ పదానికి అర్థం ఏంటంటే ప్రపంచ అంతమందు, మనిషి మరణం అంతమందు ఏం జరగబోతుందో చెప్పే శాస్త్రమే, వాక్యానుసారమైన వివరణే, దాని పేరే ఎస్కటాలజీ. దానిని గుర్చిన సరి అయిన అవగాహన లేకపోతే మనం నోటుకొచ్చిన మాట్లాడడానికి రెడీ అవుతాం. చూద్దామండి, బాధ ఏంటంటే మౌలికమైన విషయాలే బోధకులకు తెలియకపోతే నేను చెప్తున్నాను ఇక విశ్వాసులు ఏమైపోతారు చెప్పండి, అది బాధ. ఇప్పుడు ఇందాక తమ్ముడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, వడ్డీ వ్యాపారాలు చేసుకుంటారు, సినిమాలు చూడొచ్చు అంటారు, ఇంకా సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అంటారు, ఇంకా ఎన్ని అంటారు అనండి, ఎన్ని చెప్పుకుంటారు, అబద్ధాలు కూడా ఆడండి, నైస్గా ఆడండి, ఎన్ని లెసన్ చెప్తారో చెప్పుకోండి, బట్ మీరెన్ని చెప్పినా యేసుక్రీస్తును మరుగు చేసే విషయాన్ని చెప్తే గనక సత్యమెరిగిన వాడెవడు చూస్తూ ఊరుకోడు. మీరెన్ని చెప్పుకుంటారో చెప్పుకోండి, కానీ ఒక విషయంలో మాత్రం గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుని మరుగు చేసే విషయం చెప్పినప్పుడు సత్యం ఎరిగిన వారు స్పందించాలి. మనల్ని అన్నా పర్లా, మనల్ని ఎన్ని అనినా పర్లా, మనల్ని ఎంత నిందించినా పర్లా, కానీ వాక్యంలో యేసుక్రీస్తుని మరుగు చేసి కొత్త మార్గాలు ఎదుకున్నప్పుడు సంఘము స్పందించాలి. అందుకే మేము స్పందించడానికి కారణం, ఇక మిగిలిన ఏ కారణం లేదు. వాళ్ళన్ని మాటలన్నా మాకే కోపం లేదు, దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక. జరుగుతున్న విషయాన్ని చూద్దాం ఒకసారి. ప్రాబ్లం ఏంటంటే మరణం తర్వాత ఏం జరుగుద్ది, ఏం జరుగుద్దో తెలియాలంటే ముందు భూమి మీద ఏం జరుగుతుందో మనకు తెలియాలి. ఓపికగా వింటారా, ఏం జరిగిందో మనకు తెలియాలంటే ముందు ఏం జరిగిందో మనకు తెలియాలి, ఏం జరగబోతుందో మనకు తెలియాలంటే మనుషుల యొక్క వ్యక్తిత్వం మనకు తెలియాలి. మనిషి గుండెల్లో ఉన్న కుతూహలం ఏంటో చెప్పనా, మోక్షానికి వెళ్ళాలని. ఎక్కడికి?
మోక్షానికి వెళ్ళాలి, శాంతి మార్గాన్ని ఎత్తుకోవాలి, విముక్తి కావాలి అని ఈ మార్గాలు ఎత్తుకడం స్టార్ట్ చేశాడట. ఓవరాల్గా నేను చెప్తున్నాను, ఎప్పుడైతే మనిషి మార్గం ఎతకడం స్టార్ట్ చేశాడో నిత్యత్వానికి ఆధారమేదని మనిషి ఎతకడం స్టార్ట్. ఎందుకంటే మనిషి గుండెల్లో సహజంగా ఉన్నది ఏంటంటే మోక్షం పోవాలని ఎదురు చూస్తాడు మనిషి. ఎప్పుడైతే మోక్షం పోవాలని ఎదురు చూశారో రకరకాల ప్రశ్నలకి రకరకాల సమాధానాలు మోక్షం కొరకు ఎక్స్ప్లనేషన్స్ వచ్చేసాయి. అర్థమవుతుందా? ఎప్పుడైతే వారు వెళ్ళాలనుకుంటున్నారో, ఎప్పుడైతే ఆ మార్గాన్ని అందుకోవాలనుకున్నారో, అందుకోవాలనుకున్న వాళ్ళు వారు చేసిన పని ఏంటంటే కొన్ని ప్రశ్నలు వేసుకున్నారు. ఆ ప్రశ్నలు ఏంటంటే విముక్తికి మార్గం ఏది అని, శాంతికి మార్గం ఏది అని, పరలోకానికి మార్గం ఏది అని. అప్పుడు ఇలా ఎప్పుడైతే ప్రశ్నలు వచ్చే మనిషి అన్నాడట, ఇదిగో మార్గం ఇక్కడ ఉందన్నాడట. ఏంట్రా మార్గం అని అడిగితే మంచి పనులు చేయండి అన్నాడట. ఏం చేయాలట? మంచి పనులు. నేను అడుగుతున్నాను, మంచి పనులు చెయ్యండి అని ఈ పదం ఏదైతే ఉందో దీనికి ఒక ప్రాక్టీస్ ఉంది. ఒక ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్కున్న పేరేంటంటే కర్మ సిద్ధాంతం అంటారు. ఏ సిద్ధాంతం? కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే సత్క్రియల చేత మోక్షం లభిస్తుంది అని చెప్పే ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం పేరు కర్మ సిద్ధాంతం. ఆ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో క్రియావాదం. ఆ క్రియావాదం మనం పాటిస్తే మనకు మోక్షం వచ్చేస్తుంది అని ఒక ఆన్సర్ సొసైటీలోకి వచ్చిందట. రెండవది బాగా వినాలండి, ఏం జరిగిందో మనం తెలియాలంటే ఇవన్నీ తెలియాలి. వెంటనే వచ్చేసి నేను మోక్షం వెళ్తానా వెళ్ళినా చెప్పంటే ఇంత విషయం తెలియకుండా నువ్వు వెళతావో వెళ్ళవో నీకు ఎలా తెలుస్తుంది? బైబిల్లో మనం పట్టుకున్నప్పుడు, బైబిల్ చేత పట్టుకున్నప్పుడు కాస్తంత సత్యం మీద అవగాహన ఉంటే పరిశీలించే ఓపిక మనకు ఉండాలి. మరల చరిత్ర నేను చెప్తున్నా, ఎప్పుడైతే పరలోకం మనిషి వెళ్ళాలనుకున్నాడు, ప్రశ్నలు వేసుకున్నాడు, అవి చిన్న చిన్న ప్రశ్నలు కాదు, చాలా పెద్ద ప్రశ్నలు. ఆ ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే మేము మోక్షం పోవాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు వెంటనే కొంతమంది వేదాంతులు అన్నారట, క్రియావాదం చేయండి అని. క్రియావాదం అంటే సత్క్రియలు చేయండి, మంచి పనులు చేయండి, వెళ్ళిపోతారన్నారట. వెంటనే మంచి పనులు చేసి వాళ్ళు పుట్టుకొచ్చేసారు. రెండవ ప్రాక్టీస్ భక్తి మార్గం గుండా రండి మీకు మోక్షం వస్తుంది అన్నారట. ఏ మార్గం? భక్తి మార్గం. మొదటిది క్రియావాదం, రెండు భక్తి మార్గం. భక్తి మార్గం అంటే కర్మకాండలు, ఆచారాలు, యజ్ఞయాగాలు, పశువులను చంపడాలు, కోళ్ళు చంపడం, పక్షులను చంపడం, దీనికి పెట్టిన పేరేంటంటే భక్తి మార్గం. క్రియావాదం, కర్మ సిద్ధాంతం, రెండు భక్తి మార్గం. ఇవన్నీ వివరించిన జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే. మూడవది జ్ఞాన మార్గం. ఏంటట జ్ఞాన మార్గం? ఇదేంటయ్యా అంటే నీ గూర్చి, నీ ఆత్మను గూర్చి, నిన్ను పుట్టించిన సర్వేశ్వరుని గూర్చి నీకు అవగాహన ఉంటే నీకు మోక్షం వచ్చేస్తుంది, జ్ఞానము సంపాదించుకో అని చెప్పేదే చెప్పండి జ్ఞాన మార్గం. ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికీ బతికి. నాలుగవ కొంతమంది చెప్పే వేదాంతులు నాలుగో ప్రాక్టీస్ ఏంటంటే యోగా చేయడం. ఏంటట యోగాలో వాళ్ళు చెప్పేది ఏంటంటే కనిపిస్తున్నదంతా మిథ్య, మాయ, కనిపించినదంతా అదృశ్య లోకానికి సంబంధించింది. ఈ కనిపిస్తున్న మాయ నుంచి మనం విముక్తి పొందాలి అంటే అంతర్గతంగా మనం ధ్యానంలోకి వెళ్ళాలి. అంతర్గతంగా మనం ధ్యానంలోకి వెళితే లోపలున్న ఇన్నర్ సోల్ ఏదైతే ఉందో యోగాలో అంతర్గతమైన ఈ ఆత్మ కనిపించని లోకంతో కనెక్ట్ అవుద్ది. అందుకు మీరు చేయాల్సింది ఏంటంటే యోగా చేయండి అన్నారు. మోడీ గారు కూడా ప్రవేశపెట్టారు కదండి. ఆ యోగా వెనకాలన్న ప్రాక్టీస్ ఏంటంటే ఈ పాడు లోకంలో ఉన్న మనం పరలోకానికి, మన పదంలో పరలోకానికి మనం పోవాలి అంటే యోగాలు చేయండి అన్నారు. ఆ మధ్యకాలంలో నేను ఒక మాట చెప్పాను, యోగా చేయడానికి వెళ్ళి అక్కడ కలాలి, అక్కడ మోక్షం వస్తుందని చెప్పి వెళ్ళి యోగా టీచర్కే లైన్ వేసాడట. అది రావు చూడండి మీరు కావాలంటే. క్రియావాదం అనే సత్క్రియలు ఉన్నాయి,
జ్ఞాన మార్గం అనే ఫిలాసఫీ ఉంది, నెక్స్ట్ వేదాంతులు చెప్పిన భక్తి మార్గం ఉంది, కర్మ ఏవైతే ఉన్నాయో యజ్ఞయాగాలు. ఇక నాలుగవది చెప్పేది ఏంటంటే శరీర సంబంధమైన అభ్యాసాలు, సూర్య నమస్కారాలు, పరిత్యాగం అంటే సంసారాన్ని వదిలేసి కొండ కోణలోకి వెళ్ళిపోవడం, నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్ళిపోవడం, ఇక తర్వాత సన్యాసి జీవితాన్ని స్వీకరించడం మొదలైన విషయాలన్నీ నాలుగో భాగంలో చెప్పడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా? అర్థమైపోయినా చెప్తాను, జాతకం వినండి. మరలా ఇన్ని ప్రయత్నాలు చేశారు చూడండి. నెక్స్ట్ క్రియావాదం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, వేదాంతులు చెప్పినది యోగా, శరీర సంబంధమైన అభ్యాసాలు, సూర్య నమస్కారం, పరిత్యాగము, సన్యాసి జీవితం మొదలగునవి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ పాటించిన తర్వాత ఇన్ని ప్రయత్నాలు దేనికోసమయ్యా మీరందరంటే, వాళ్ళ గంట పదంగా చెప్పిన ఒకే ఒక ఆన్సర్ చెప్పండి, మోక్షము సిద్ధించుగాక, అందుకు మేము చేస్తున్నామన్నారట. కానీ బైబిల్ అంది ఈ ప్రాక్టీసులన్నీ కట్టబడేసి, ఈ ప్రాక్టీసులన్నిటినీ తెచ్చి మీరు ఎలా వెళ్ళిపోతారయ్యా మీరు పరలోకానికంటే, ఇదిగో మేము మంచి పనులు చేస్తున్నాం, మేము పరలోకం మాకు ఎందుకు అని అడిగితే బైబిల్ అందట వెయిట్ 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 అందట, మేము జ్ఞానం సంపాదించుకున్నాం నీ గూర్చి మాకు ఎందుకు ఇవ్వంటే బైబిల్ అందట వెయిట్ అందట, ఇంకా వచ్చి ఇదిగో మేము ఇంత భక్తి మార్గంలో ఇన్ని యజ్ఞయాగాలు ఇన్ని పశువుల్ని మేము వధించాం, మేము సన్యాసి జీవితాన్ని స్వీకరించాం, సూర్య నమస్కారాలు చేసాం, యోగాలు చేసాం, మాకెందుకు ఇవ్వని సత్యవాక్యమును సత్యం చెప్పిన సత్యదేవుడు పంపించిన వాక్యాన్ని అడిగితే అందట ఆగండ్రా అబ్బాయిలు అందట. ఏమంది ఆగి, ఏమందో ఒకసారి చూద్దాం. చూడాలి, అందరూ బైబిల్ చూడాలి. యెర్మీయా గ్రంథం, యెర్మీయా గ్రంథం 13వ అధ్యాయం, యెర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయ వల్లపడును. ఏమర్థమైందని మరలా అడుగుతున్నాను. ఇన్ని యజ్ఞయాగాలు, ఇన్ని క్రియావాదాలు, ఇన్ని మంచి పనులు, సత్క్రియలు, ధర్మకార్యాలు, భోజనాలు, బట్టలు పంచడాలు, ఇంకా అనాథులు నాదుకూడలు ఇవన్నీ చేసామట. ఇవన్నీ చేసి మన శరీరాన్ని కూడా వంచి యోగాలు చేసి సూర్యుడికి 12 రకాల నమస్కారాలు పెట్టి ఎన్నో చేసి చివరికి సంసారాన్ని వదిలించి ఇన్ని చేసి ఇప్పుడు నన్ను ఏమంటారు, నన్ను పరలోకానికి పంపిస్తారంటే బైబిల్ అందట నోర్మీ అందట. ఏ వై అని అడిగాడట ఎవడో మనిషే. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే కూసు దేశస్థుడు తన రంగు మార్చుకోగలడా? కూసు దేశస్థుడు అంటే రైమండ్ సూట్ వేసుకున్నాడు కాదు. కూసు దేశస్థుడు అంటే ఎవడో చెప్పనా? ఇథియోపియా, ఐథియోపియా, ఆఫ్రికా, ఏదైతే ఉందో ఆ ఖండంలో బతుకుతున్న మనుషుల్లో ఆ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతమే కూసు. నల్లజాతి అడుగుతున్నా, ఎంత ఉంటారు తెలుసా? ఇగో ఈ స్తంభానికి, ఫ్యాన్కి సగానికి ఉంటారు వాళ్ళు. ఎప్పుడు చూడండి, ఈ హుసేన్ బోల్ట్ వీళ్ళందరూ ఉన్నారుగా, బ్యాచ్ అదే. వీళ్ళందరూ చూడండి, పక్షి ఎంత దూరం పరిగెట్టినా దానికి అలుసు రాదు, అలసట రాదు. ఎందుకంటే దాని డిజైన్ అలా ఉంది అంతే. ఇక ఆ ఏరియాలో ఉన్న ప్రజలకు కూడా దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే వాళ్ళు ఎంత పరిగెట్టినా వాళ్ళకి అలుసు, అలుపు రాదట వాళ్ళకి. అందుకే చూడండి, ఎప్పుడు 100 మీటర్స్ అయినా, 800 అయినా, ఇంకా లాంగ్ రన్ అయినా ఫస్ట్ ప్రైజ్ ఎవరికంటే చెప్పండి, ఆ బ్యాచ్కే. ఎందుకంటే వాళ్ళ తిండి కానీ, వాళ్ళ దేహదారుద్యం కానీ, ముఖ్యంగా వాళ్ళ రంగు, వాళ్ళ రంగు ఎందుకు అలా ఉంటుందంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్రాంతం నల్లగా ఉంటారు. కరెంటు పోయింది అనుకోండి, ఉన్నారో ఒకరు తెలియదు, పొల్లా అంత తెల్లగాని ఉన్నారా అని బైబిల్ అంటుంది. కూసు దేశస్థుడితో ఒక మనిషి తత్వాన్ని పోల్చి, ఒరే అబ్బాయి నీ క్రియలు, నీ యొక్క యజ్ఞయాగాలు ఎట్లా ఉన్నాయి చెప్పన, కూసు దేశస్థుడు రంగు ఎలా మార్చుకోలేడో, నువ్వెన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా నీ అంతర్గతమైన దోషాన్ని నీవు మార్చుకోలేవు. ఒక యాడ్ వచ్చేదండి, ఎంతమంది గుర్తుందో, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ గుర్తుందా?
చాలా మంది వచ్చింది తెగ రాసేసేవారండి. నేను 9th ఎయిత్లో ఉన్నప్పుడు నేను రాసాను, పెద్ద పెద్ద పొక్కులు వచ్చినాయి నాకు. అట్లా ఉన్న సూత్రం ఏంటి చెప్పిన, అరే అబ్బాయి మగవాడు అయ్యుండి ఆడవాడు ఫేర్నెస్ క్రీమ్, ఇప్పుడు మగవారి కోసం ప్రత్యేకంగా పేర్ అండ్ హ్యాండ్స్ అని పేర్ రాసినట్టు రాసేసాను అంతే. తెగ రాసేస్తాను అని చెప్తున్నాను. ఎంత రాసినా వచ్చిందని చెప్పిన జిడ్డు తప్ప రంగు రాలేదు. నేను అడుగుతున్నాను ఇలాంటి ఫేర్ అండ్ హ్యాండ్సమ్స్ అన్ని, ఫేర్ అండ్ లవ్లీస్ అన్ని పట్టుకెళ్ళి కూసి తెచ్చిన వాళ్ళ నిలబెట్టి నెల రోజులు దానితోనే స్నానం చేయించిన అబ్బే అంటాడట. పని అవ్వదు అంటాడట. ఎవరు ఎంత చేసినా, ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎన్ని చేసినా ఆ రంగు మారదు. నువ్వు ఏం పోస్తావు పోయి ఆ రంగు మారదు. బైబిల్ అడుగుతున్న ప్రశ్న ఏంటి చెప్పిన, ఒరే మనిషి మానవ ప్రపంచమా, నీ రంగు మార్చుకోవడమే నీకు చేత కాలేనప్పుడు నీ అంతర్గతమైన అశుద్ధం మార్చుకోడు నీ వల్ల వద్దా అని అడిగింది బైబిల్. అర్థమైతే దాన్ని తండి ఇక్క, నీ రంగే మార్చుకోడు నీకు చేతనవ్వదు, నీ కలర్ చేంజ్ చేయడు నీకు చేత కాదు, నీ రంగుని డెవలప్ చేయడు నీ వల్ల అవ్వదు. పైరూపాన్ని నువ్వు మార్చుకోలేనప్పుడు అంతర్గతమైన శుద్ధీకరణ నీ చేతుల వల్ల అవుద్దా? అవ్వదని చెప్పింది బైబిల్ ఖచ్చితంగా. మరొక గంటా పదం కన్న మాట ఏంటో తెలుసా, చిరుత దాని మచ్చలు మార్చుకోలేదట. నక్క అందుకుందంట వెళ్ళి జిత్తులు మారిది. ఎవరు నక్క? నా వాయిస్ పోయిందండి, ఈ నెలంతా మీటింగ్లు డేట్లు ఇచ్చారు. వెళ్ళిన తర్వాత నక్క అనుకుందట, నేను పులైపోదాం అనుకుందట. అదే కాదు, అందరూ దాన్నే లైక్ చేస్తున్నారు, దానికి ఏంటి దానికి ఉన్న లైకింగ్ ఏంటి, నాకు లేని లైకింగ్ ఏంటి అనుకుందట జిత్తులు మారి నక్క. వెంటనే అది కనిపెట్టిందట సూత్రం, దానికి మచ్చలు ఉన్నాయి, నాకు మచ్చలు లేవు కనుక అర్జెంటుగా అది ఏం చేసిందట, పులును చూసి జిత్తులు మారి నక్క వాతలు వేసుకుందట. వాతలు తట్టుకోలేక సచ్చిందని సామెత. అవునా కదా, నువ్వు నక్కవే గుర్తెట్టుకో, నువ్వు పులువు అవ్వాలని ఎంత అనుకున్నా అవ్వవు. మరో మాట చెప్పిన, పులి మరొక ఆకారం తెచ్చుకోవాలన్నా అవ్వదు. ఎందుకంటే చిరుతన తన మచ్చలు మార్చుకోవడం అసాధ్యమైనప్పుడు, కూసు దేశస్థుడు తన రంగును మార్చుకోవడం అసాధ్యమైనప్పుడు, మానవా నీ అంతర్గతమైన అశుద్ధాన్ని కూడా నువ్వు మార్చుకోవాలి. నీ వల్లవదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో, క్రియావాదం జరిగిస్తావో, సన్యాస జీవితాన్ని తీస్తావో, శారీరకమైన క్రమశిక్షణలు పెట్టుకుంటావో, యోగాలు చేస్తావో, ధర్మకార్యాలు చేస్తావో, మత సంబంధమైన ఆచార సంబంధమైన ఎన్నో కార్యక్రమాలు చేస్తావు, ఎన్ని చేసినా నీలోనున్నది నీ వల్ల మార్చుకోవడం అవ్వదండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి ఈ మంచి పనులు అనేవి మనల్ని మంచివారిగా చేయలేవా అని అడిగితే నేను చెప్తున్నాను, మంచివారిగా సమాజానికి చూపిస్తాయి. క్లారిటీ కనబడాలి. ఇన్ని మంచి పనులు చేసి ఇంత సత్క్రియలు చేసినప్పుడు మరి నన్ను మంచోడని దేవుడు చూడ్డం అంటే, దేవుడు చూడ్డం మరి ఎవరు చూస్తారు, సమాజం చూస్తారు. మంచి పనులు, మంచి పనులను బట్టి నేను మంచోడు అనొచ్చేమో కానీ దేవునికి చూపించలేవు, దేవుడు నిన్ను వాటిని బట్టి మంచోడని సర్టిఫికేటు ఎవ్వడు. గుర్తెట్టుకోండి, మరి దేవుడు చూసేది ఏంటయ్యా అంటే పైరూపాన్ని చూడ్డట. ఆయన మరేం చూస్తాడు, అంతర్గతమైన, అంతర్గతమైన ఏదైతే మన లోపల నాగి డాగులా ఉందో ఆ మచ్చలు ఆయన చూస్తాడట. నేను అడుగుతున్నాను, లోపలంతా అశుద్ధం పెట్టుకొని, లోపలంతా పాడైపోయిన పాపపు స్థితిని మనం పెట్టుకొని, మానవులుగా దేవుని దృష్టికి ఏమాత్రం పనికిరాని మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇన్ని పనులు చేశాను నచ్చేశానా అంటే దేవుడు అంటాడట, సరిపోదరా అంటాడట. మరి నాకు ఎలా ఇస్తావు మోక్షం అంటే, నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాను అంటాడు. నేను ఒక మాట చెబుతా అండి, జాగ్రత్తగా వినాలండి. లోపల కనిపించని పాపం ప్రతి మనిషికి తెస్టేసి కూర్చుంది. చాలామంది అంటారు ఈ మాట బాగానే ఉంది కానీ చిన్నపిల్లలు కూడా అలాగే ఉంటారు, వాళ్ళు కూడా పాపాత్ములేనా అని అడుగుతున్నారండి చాలామంది. నేను మాట అన్నా, చిన్న కుక్క పిల్ల చిన్నగా ఉన్నప్పుడు అదేమంటుంది, బౌ అనే అంటుంది. అది ఏమంటుంది, బౌవే అంటుంది. చిన్న కుక్క పిల్ల పెద్ద కుక్క అయిన తర్వాత ఏమంటుంది, బౌ అనే అంటుంది. అది ఇది ఎంత వాస్తవమో. మనిషి
చిన్నగున్నప్పుడు సౌండ్ తెలియలేదేమో కానీ మనిషి ఎదుగునప్పుడట తన మూఢత్వాన్ని బయటెడతాడట. ఆ స్టేజ్లో తెలియవంతే, కానీ దేవుడి దృష్టికి అవన్నీ తెలుసు. మనిషి ప్రారంభం నుంచి అంతం వరకు మనిషి ఎలా ఉన్నాడంటే కల్ట్ అయిపోయాడు, వాడు పాపానికి మెల్ట్ అయిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టికి వాడు కలంకమైపోయాడు. మీకు డౌట్ రావచ్చు, ఎలా అయిపోయాం మేము, ఎలా అయిపోయాం, ఇంత ఇంత భయంకరమైన స్థితి, ఈ నేచర్ మనకు ఎలా వచ్చింది స్వభావ సిద్ధంగా అంటే వచ్చింది అది మన పితరుల దగ్గర నుంచి వచ్చింది. అది ఎవరు మన పితరులు? ఆదాము అవ్వ. ఆదామవ్వలు ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో, పులిసిన పిండిగా, ప్రారంభపు పిండిగా వారు ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోయారో, ఇక అక్కడి నుంచి వస్తున్న ప్రతిదీ చెప్పండి పులిసిపోయి రావడం స్టార్ట్ అయింది. అంతే కదండి, చెట్టు చెడిపోతే ఆ చెట్టుకు కాసే ఫలాలన్నీ ఏమవుతాయి చెప్పండి? చెడ్డ ఫలాలే అవుతాయి. ఎప్పుడైతే మూలం డిస్టర్బ్ అయిందో, మూలం నుంచి వచ్చిన ప్రతి మానవ జీవితం ఏమైంది? స్వాభావికముగానే వారు చెడ్డ క్రీడతో అలవాటు అయిపోయారట. నేను మరలా చెప్తున్నాను, స్వాభావికంగా అలా ఉంటాయంటే మీరు అబ్జర్వ్ చేయండి. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, ఒక మాట చెప్పిన చిన్నపిల్లలు ఉంటారండి, చిన్నపిల్లలు వాళ్ళ నేచర్ చూడండి ఎలా ఉంటుందో. కొన్ని చెప్పక్కరొద్దండి, మనుషులకు అలా పుట్టుకుతూనే వచ్చేస్తాయి అవి. మీరు పిల్లలను చూడండి, సరదాగా మార్కెట్కి తీసుకెళ్ళండి. మీకు అబ్బాయే ఉన్నాడనుకోండి, వాడిని మార్కెట్ తీసుకెళ్ళి ఆడుకుంటున్నప్పుడు వారు నీకేం నచ్చినారో కొనుక్కోరా అని అంటాడు. ఏం కొంటాడు చెప్పండి? కార్లు, బ్యాట్లు, ఇంకా చెప్పండి, కుర్చీయా, ఏం కొంటాడు చెప్పండి. ఆడు ఆడుకునేవన్నీ కొంటాడు, మగపిల్లలు ఆడుకునేవన్నీ ఆ చిన్న బాలుడు కొంటాడా కొండా? నేను అడుగుతున్నా, వీడికి ఇవే కొనుక్కోవాలని వాడికి ఎలా తెలిసింది? అది నేచర్. అది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే మార్కెట్కి ఆడపిల్లని తీసుకెళ్ళండి, చిన్నపిల్లని, బాలికని, ఆమె ఏం కొంటుంది? బొరుకులు, స్టవ్వులు, గిన్నెలు, గరిట్లు. నేను అడుగుతున్నాను, ఆ పిల్లకి ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు? అది నేచర్. అది ఆడపిల్లకి ఆడపిల్ల లక్షణాలు సహజంగా ఉన్నాయి, మగపిల్లవాడికి మగపిల్ల లక్షణాలు సహజంగా ఉన్నాయి. నేను చెప్తున్నా చూడండి, ఆ నేచర్ కనబడుతుంది ఆది నుంచి. అలవాట్లు ఎలా అయితే పసితనం నుంచి మనకు కనబడుతున్నాయో, వయసు వచ్చేసరికి లోన బుసలు కొట్టినవన్నీ మనిషికి పైకి టైం వచ్చినప్పుడు వస్తాయి. అది మనిషి తత్వం. అది ఇంకా అడుగుతాను, నేను చెప్తున్నాను, పిల్లలకి మనం అన్నం తినిపిస్తుంటామండి, అన్నం తినిపించే వయసు కాసినంత నడుస్తున్నప్పుడు, అన్నం తినిపిస్తున్నప్పుడు ఫస్ట్ తినిపించేటప్పుడు వాడు తింటాడా? తింటాడా? తింటాడు. మింగడం కూడా రాదు, ఇలా మింగు, ఇలా మింగని చెప్తామని. ఆడు మింగుతో లేదు కానీ మొత్తం ఆడు తినపోతే ఎవడు తినేస్తుంది, మింగేస్తుంది, ఇంకో నువ్వు తినపోతే నేను తినేస్తానంట. ఆడు వాళ్ళ అమ్మని చూసేది ఇలా మింగు, ఇలా మింగు అనగానే అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేజ్లో భోజనం పెట్టినప్పుడు తినడం కూడా రాదు అబ్బాయికి. కానీ ఆ ప్రశ్న ఏంటి చెప్పిన, తినడం రానోడికి అప్పుడే వాళ్ళ అమ్మ గర్భం నుంచి ఇలా బయటకు వచ్చిన వెంటనే వాడు చేసి పని ఏంటి చెప్పిన, వాళ్ళ అమ్మ రొమ్ములు ఎక్కడున్నాయో ఎత్తుక్కుంటాడు. ఇది ఎలా తెలిసిందండి వాడికి? ఎలా తెలిసింది అని అడుగుతున్నాను, ఎలా తెలిసింది? నేచర్ అంటారు దాన్ని, స్వభావం అంటారు దాన్ని. మనిషికి కొన్ని సహజముగానే ఉన్నాయి, దేవుడు అలా డిజైన్ చేశాడు. అయితే అక్కడి నుండి కల్ట్ అయింది. సహజంగా కొన్ని చెప్పక్కారొద్దు. ఆడు ఆ ఎర్లీ స్టేజ్లో ఉన్నాడు కనుక తెలియట్లేదు. రేపు పొద్దున్న ఈ చిన్నవాడు పెద్దోడైతే ఏమవుద్దంటే, వాడు మూఢత్వాన్ని స్వాభావికంగా వాడు బయట పెడతాడు. వాడు మనుషుల యొక్క తత్వం ఆది నుంచి ఎలా ఉందంటే, వారు దుష్టక్రియల్లో, దుష్టత్వంలో బహు గొప్పగా ఫీల్ అవుతున్నారట. మేము గొప్పవారం అనుకుంటున్నారట. గొప్పవారం అనడానికి గొప్ప పనులు, మంచి పనులన్నీ చేస్తూ మేము మంచోళం అయిపోయామనుకుంటే బైబిల్ అందే లేదురా, నువ్వు లోపల అశుద్ధంతో ఉన్నావు అన్నాడట. నీ నేచర్ మారాలి, అది మారదు. లోపల ఆ తత్వం మారకుండా, ఆ బుద్ధి మారకుండా, లోపల కుళ్ళీకుతంతో అతీంద్రం అంతా మనం పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా దేవుడు అంటాడు, ఈ పైనున్నవు నాకు వద్దు, ఇంటర్నల్గా నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడట. మన లోపల మానవ స్వభావాన్ని మనం చంపుకోకుండా బయట ఎన్ని చేసినా దేవుడు అంటాడట, ఈ బయట ఉన్నవేవి నన్ను చెప్పండి మెప్పించలేవు అంటాడు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, పాపం అనేది ఎలాంటిదో చెప్పనా,
అది ఒంటి మీద మరక లాంటిది కాదు, పడితే తుడుచుకుని కడిగేసుకోవడానికి. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? పాపం అనేది మనం అలా దారండిపోతున్నప్పుడు, ఏదన్నా ఒక మరక మన సట్ట మీదో మన మీద పడినప్పుడు కడిగేసుకుంటే పోయేంత ఈజీ కాదు. పాపం అనేది మనిషికి పైన పడలేదు, పాపం అనేది కనిపించకుండా మనిషికి అంతర్గతంగా ఏర్పడిన డాగు అది. ఆ మాట అర్థమవుతుందో లేదో? అది పైకి కనిపించే మచ్చ కాదు, అది ఎక్కడ పడింది మనిషికి అంతర్గతంగా, వాడు లోపల వాడు స్వభావం ఏంటంటే వాడు అంతర్గతమైన జీవితంలో పడిన సెరగని డాగ్ అది. ఆ డాగును లోపల తుడిచేయడానికి నేను బయట ఎన్ని భోజనాలు ఎట్టినా ఈ లోపల ఉన్న డాగు చెప్పండి పోదు. నేను బయట ఎన్ని ధర్మకార్యాలు చేసి చీరలు పెంచి బట్టలు పెంచినా లోపల ఉన్న డాగు పోదు. అది ఉంది సహజంగా. నేను ఎన్ని చేసినా ఎదుటి వారికి ఎన్ని కార్యాలు చేసినా చెయ్యొద్దంట్లా చివరి వరకు వినండి. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తాం మనం అనుకుంటాం ఇవి సరిపోతాయి అనుకుంటాం, దేవుడు అంటాడు అవి సరిపోవు, లోపలున్న డాగు కూడా కడిగేయాలంటాడట. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. సమ్మర్లో ఒంటి మీద మనకి పొక్కులు వస్తాయి, నీటి పొక్కులు. ఏమంటారు దాన్ని? నేను నీటి పొక్కులు అంటాను, మీరు ఏమంటారు? మరి చిన్న చిన్నవి లేచిపోతాయి చెమటకి అవి. ఆ టైంలో మీరు చూడండి, ఎప్పుడైతే అవి ఒంటి మీద వచ్చాయో మన దేహం మీద పేలిందో ఒళ్ళు పేలిందంటాం మనం, మన ఈస్ట్లో. ఆ చెమట పొగలు వచ్చిన తర్వాత ఏదో విధముగా ప్రయత్నము చేసి దాన్ని పోగొట్టేసుకుంటాం, పోగొట్టుకోమా. స్టార్టింగ్లో బ్లోరో ప్లస్ అని ఒక పౌడర్ వచ్చేది, అది కొట్టండి ఇక హాయ్ హాయ్ కూల్ కూల్ అనేవారు. నిజంగానే కూల్గా ఉండేది, తర్వాత అర్థమైంది ఆ కూల్ ఎక్కువైపోయిన అలగ అయిపోయామని. అందులో యాసిడ్ ఎక్కువ ఉంది. చాలా వచ్చాయి చూడండి, సమ్మర్ సోపులు వచ్చేవి నిర్రి లేదు ఉండేది అనుకుంటా, కూల్ కూల్గా చాలా కూల్గా రాసేవారు. ఏదో ఒక ప్రయత్నం చేసి కలర్ పోతే పోయింది, మొత్తం మీద పొక్కులు పోగొట్టేవారమా పోగొట్టేవారం కాదా పోయే. పాపం అనేది నేను చెప్తున్నాను, సమ్మర్కి వచ్చే పొక్కులు కదా అవి, సీజనల్గా వచ్చి వెళ్ళిపోవడానికి. అది లోపల స్టార్ట్ అయిన క్యాన్సర్ కణిత గుర్తెట్టుకోండి. మరలా నేను చెప్తున్నాను, పాపం అనేది బయట వచ్చే పొక్కులు లాంటిది కాదు. చిన్న ఎగ్జాంపుల్ అనుకోకండి, అది లోపల స్టార్ట్ అయిన కరుకుడు పుండది, క్యాన్సర్ పుండది. అది పోవాలి. అది పోకుండా నేను ఎంతసేపు పైన ఉన్న వాటిని రుద్దుతూ అవి చేసి ఇవి చేసి ఇవి చేస్తే దేవుడు అంటాడు, రే నీకు లోపల క్యాన్సర్ ఉందిరా అని. అది పోవాలిరా ప్రభువా, మరి ఇన్ని చేస్తే నాకు మోక్షం రాదంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు పైకి చెయ్యాలనే ఉంది, నా దగ్గరికి రావాలనే ఉంది, నీకు ఆ తృష్ణ ఉంది, దాని పక్కనే మరొకటి కూడా ఉంది, దాని పేరు పాపం. రోమీయులకు రాసిన పత్రిక, త్వరగా రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం నుండి. మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను, కానీ ఏరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు. అదండి భయం. ఒక సహజంగా మనిషి ఎలాంటి ఊగిసలాట్లో ఉంటాడంటే నిత్యత్వానికి దేవుడు చెప్తున్నాడు, మనిషి మంచిగానే ఉండాలనుకుంటాడట, మనిషి మంచిగానే మంచి పనులు చేయాలనుకుంటాడట. కానీ మంచి చేయాలనుకున్న ఆ మనిషికి మరలా వెంటనే అనిపిస్తుందట పాపం కూడా చేయాలనిపిస్తుందట. ఆ మంచి చేస్తున్నప్పుడు ఆ మనసే మరలా ఆ మనసును అడ్డగిస్తుంటుందట. పౌలు గారు అంటున్నారు మనిషి యొక్క అంతర్గత విషయాన్ని బయటెట్టి, ఓ మనిషి మన స్థితి ఎట్లా ఉందంటే మేలు చేయాలన్న ఒక కుతూహలం మనకు ఎక్కడుందో దాన్ని పక్కనే మేలు చేయడానికి ఆటంకం కూడా తెస్టేసుకుని కూర్చుందన్నాడట. నిజంగా అర్థమైతే దాన్ని తండ్రి ఎక్కడ అర్థమైపోవాలి మీకు సువార్త అంటే ఏంటో. మనిషి ఎలాంటి ఊగిసలాట్లో ఉన్నాడంటే ఏదో చేసేసి దేవుడిని మెప్పించాలనుకుంటున్నాడట, ఏదో ఒకటి చేసి దేవుడి బాగున్నానా ప్రభు అని అని నేను అనిపించుకోవాలనుకుంటున్నాడట. కానీ మనిషి ఉన్న అంతర్గత విషయాన్ని దేవుని సువార్తికుడు బయటెడుతున్నాడు, లోపల ఒకటి తెస్టేసి కూర్చుందట, అది అంటుందట మేలు చేయిస్తుందంట, మేలు వెనకాలే కీడు కూడా ఇష్టముగా చేయిస్తుందట.
అందుకే మనిషి ఏం చేస్తాడయ్యా అంటే మనిషి చేసే ప్రయత్నాలు ఎలా ఉన్నాయో తెలుసా? మేలు చేయాలన్న ఎంత ఆసక్తి నాకుందో, కీడు చేయాలన్న ఆసక్తి ఆ మాత్రం ఏమీ నాకు తగ్గకుండానే ఉందని అడుగుతున్నాను. ఎంత మంచి పనులు చేసినా ఈ నియమం మనలో ఉండి మనల్ని పట్టి పీడిస్తే దేవుడు అన్నాడు, రే అబ్బాయి నీకు మోక్షం రావాలి అంటే ధర్మకార్యాలు కాదు, నీకు మోక్షం రావాలి అంటే సత్క్రియలు కాదు, నీకు మోక్షం రావాలి అంటే చీరలు పంచి భోజనాలు పెట్టి ఎన్నో యజ్ఞయాగాలు చేయడం కాదు, యోగాలు చేయడం కాదు. మరి ఎలా ప్రభువా నాకు మోక్షము రావాలి, విముక్తి రావాలి అంటే ఎట్లా ప్రభువా అని అడిగితే దేవుడు అన్నాడట, ఆ లోన్ ఉన్నది మారాలన్నాడట. ఏం మారాలి? ఆ లోపలున్నది మారాలి, ఆ లోపలున్న నియమం చంపబడాలి. అది చంపబడకుండా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఎలా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి, లోపలున్న ఆ విషయం దేవుని దృష్టికి మారకుండా నేను బయట ఎన్ని చేసినా దేవుని దృష్టికి ఎలా ఉంటుంది చెప్పనా? గోతులో పడిపోయినాడు, బాగా వినాలి, బురదలో పడిపోయినాడు. బురద గుంటలు ఉంటాయి కదండి, ఊబులు, దొంగూబులు. బీచ్కి వెళ్తున్నప్పుడు జాగ్రత్త, మన కాకినాడ ఇక్కడ కూడా ఉన్నాయి, చాలామంది చచ్చిపోయారు. ఆ దొంగూబులు పైకి కనిపించమండి, ఊబు ఎక్కడైతే ఉందో దాంట్లో పడిపోయిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఏమంటుందో చూడండి, ఒక మంచి ఉదాహరణ అండి. ఊబులో పడిపోయినడు చేసే తెంగర పని ఏంటి చెప్పిన? వాడు జుట్టు ఆడే పై కట్టుకుని లాక్కున్నాడట బయటకు రావాలని. అర్థమైందో లేదో, ఎందుకన్నా ఇంకా ఇంతకన్నా వివరంగా చెప్పలేము. ఇంకా ఊబులో పడిపోయిన మనిషి చేస్తున్న పని ఏంటంటే వాడు జుట్టు వాడే పట్టుకుని పైకి లాక్కుంటున్నాడట. నేను అడుగుతున్నాను, వాడు అలా ఎంత ప్రయత్నం చేసినా ఎప్పుడన్నా బయటకు వస్తాడా? అక్కడే పడి చేస్తాడా చెప్పండి? ఎందుకంటే నిన్ను నువ్వు బయటకు లాక్కోవడం అనేది ఎప్పటికీ జరగని పని. సత్క్రియలు కూడా ఏంటో చెప్పిన, ఊబులో పడి కొట్టుకుంటున్నాం మనం, పాపంలో ఉండి కొట్టుకుంటున్నాం మనం, మంచి పనులన్నీ చేసి మనల్ని మనమే రక్షించుకునే ప్రయత్నం ఎలాంటిది చెప్పినా ఊబులో పడి మన జుట్టు మనమే పట్టుకుని పైకి లాక్కోవాలనుకోవడం. దేవుడు అన్నాడు, నవ్వాడు, ఏంటరే మీరు చేస్తున్న పనులు అని. మీకు ఇలా అయితే రక్షణ వస్తుంది అనుకోడు, మీ అమాయకత్వం. మరొక ఎగ్జాంపుల్ అన్నారండి, గొప్ప మాటలు ఇవన్నీ నేనన్న మాటలు కాదు, దైవంలో రగిలిపోయి దేవుని కొరకు ఆతృతతో వారి యొక్క స్థితిని కనుగొన్న భక్తులు పలికిన మాటలే నేను ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. మరొక ఉదాహరణ, అగ్ని సముద్రం ఉందనుకోండి, అగ్ని సముద్రం దగ్గరికి వెళ్ళి అటేపుకి నేను వెళ్ళిపోవాలి, ఇటేపు నేనున్నాను అని వెన్నతో సముద్రం కట్టాడట పైన. దేంతో? వెన్న. నేను అడుగుతున్నాను, అగ్గికి వెన్న ఏమవుద్ది? కరిగిపోద్ది. అగ్ని సముద్రం దగ్గరికి వెళ్ళి వెన్నతో నేను వంతెన కట్టి అటేపుకి వెళ్ళిపోవాలనుకోని ఎంత అవివేకమో. సత్క్రియలు చేసి మంచి పనులు చేసి ధర్మకార్యాలు చేసి నేను కూడా వెన్నతో బిర్జేస్తున్నానంత అమాయకం గుర్తెట్టుకోండి. బురదలో పడిన వాడు తనను తను లాక్కోడు అమాయకత్వం, అగ్ని సముద్రం దగ్గరికి వెళ్ళి అగ్ని సముద్రం మీద వెన్నతో బిర్జి కట్టడం కూడా అంతే అమాయకత్వం. మీకు డౌట్ వచ్చేది మళ్ళీ అర్థమవలసిన అర్థం, అగ్ని సముద్రం ఉంటుంది ఏంటండి అని అర్థం. అదే చెప్తున్నాను నేను, తిక్కలోళ్ళు అందరూ వింటారండి, తిక్కలోళ్ళు అర్థమవలసిన విషయం అర్థమవ్వకుండా పనికిరాని పెట్టి అర్థం కాకుండా ఏదో పెద్ద ఏదో పట్టేసుకున్నాం అన్నట్టు అడుగుతానే చెప్తున్నాను. కాస్తంత మనసు పెట్టి విన్నాను, నేను ప్రేమించి మరలా మీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. చేతులు ఎత్తి మీకు దయచేసి ఎటువంటి సిద్ధాంతపరమైన ఇబ్బంది ఉన్నా కాస్త పర్లేదేమో కానీ యేసుక్రీస్తు విషయంలో మాత్రం దయచేసి అభ్యంతర పడకండి. నేను చెప్తున్నా మన ప్రమాదాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం, వద్దండి దయచేసి. సాహసం అది, నరకానికి మనమే రెడీ అయిపోవడం గుర్తుపెట్టుకోండి. దేవుని కుమారుని పక్కన పెట్టడం అనేది నేను మరలా చెప్తున్నాను, మీకు పాదాలు పట్టుకోమంటే పట్టుకుంటాను, మీకు చేతులు ఎత్తి దండం పెట్టమంటే దండం పెడతాను. దయచేసి యేసు ప్రభు కాకుండా మరొక మార్గాలు ఉన్నాయని మనుషులకు దయచేసి నేర్పించకండి. వర్తమానికులారా మీ కాళ్ళు పట్టుకుని నేను చెప్తున్నాను. మీరు ఇంక ఏ విషయాలు చెప్పుకుంటారు చెప్పుకోండి, తర్వాత దేవుడు మీరు చూసుకుందరు కానీ కానీ వచ్చిన రక్షణ విషయంలోనే ఆయన నిర్లక్ష్యం చేస్తే, రక్షకుడినే నిర్లక్ష్యం చేస్తే శిక్ష నుంచి మనం తప్పించేవాడు ఎవడు చెప్పండి? మనిషి చేసి పచ్చి ప్రయత్నాలన్నీ రకరకాలుగా చేస్తున్నప్పుడు దేవుడు వెలిగెత్తు ఒక మాట అన్నాడట. రోమీయులకు రాసిన పత్రిక, త్వర త్వరగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
రోమీయులకు రాసిన పత్రిక 3:20 ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ధర్మశాస్త్రము మూలముగా పాపమనగా ఎట్టుదో నాకు తెలియబడలేదు. చూడండి, ఒక మాట నేను అడుగుతున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాడు? బాగా వినాలండి, ఇక జాగ్రత్తగా వింటే త్వర త్వరగా ముగించుకుని వెళ్ళిపోతాం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? మోసే ఇచ్చిన నిబంధన, మోజస్ లా అన్నారు, దాన్ని గాడ్స్ లా అన్నారు. దానికి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కమాండ్స్ ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్పాయంటే, ఇదిగో ఈ క్రియలు నువ్వు చేస్తే పర్లేదు, కాస్తంత దేవుడు నీకు మంచి చేస్తాడన్నాయి. కానీ విషయం ఏంటి చెప్పిన, అవి చేసిన సత్యం బయటకు వచ్చిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, అవి చేసినా కూడా మీకు మోక్షము రాదన్న. నేను ఒక మాట అడుగుతున్నాను, ధర్మశాస్త్ర క్రియల వల్లనే మోక్షం రాకపోతే అర్థమవుతుందో లేదో? ధర్మశాస్త్ర క్రియల వలనే మోక్షం రాకపోతే ధర్మకార్యాల వలన మోక్షం వస్తాదా? చాలండి రిఫరెన్స్ అర్థమైన వాడికి. నేను మరలా అడుగుతున్నాను, ధర్మశాస్త్ర క్రియల వల్లనే మోక్షం నీ వల్లవదంటే మరి ధర్మక్రియల వలన వస్తుందని ఎవరు చెప్తున్నారా? తప్పుడు పోదా? క్రీస్తుని మరుగు చేస్తుందా సాతాను? క్రీస్తు ఎలుగు విశ్వాసుల దగ్గరికి రాకుండా వాడు ఆడుతున్న ఆటలకి మనం చిక్కామా? ఒకసారి ఆలోచించండి. మనం లేని ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఘంటాపథంగా మాట్లాడుతుందండి, మీ క్రియల వలన, ధర్మశాస్త్ర క్రియల వలన ఎవడూ దేవుణ్ణి మెప్పించలేడు. ధర్మశాస్త్ర క్రియల వలనే మోక్షం రాకపోతే ధర్మకార్యాల వలన వస్తుందని ఎవరంటున్నారు? నకిలీ గాస్పల్ అదంతా, తప్పుడు సువార్త అదంతా, క్రీస్తుని మరుగు చేస్తున్న సువార్త అదంతా. మరి ఎలా వస్తుంది ప్రభువా? నాకు నా మంచి పనుల వలన రాకపోయి, నా యజ్ఞయాగాల వలన రాకపోయి, ఏ విధముగా నన్ను నేను రక్షించుకోలేక బురదలో పడిన నేను, నా జుట్టు నేనే లాక్కుంటున్నా, నువ్వే నాతో అంటే, అగ్ని సముద్రం మీద నేనే ఎన్నతో పిరిచికట్టినట్టు నా జీవితం ఉంటే, ఎక్కడికి పోయినా క్యాన్సర్ పుండు లాంటి తత్వం నా గుండెల్లో ఉంటే, మానవుడిగా నేను ఎలా నీ దగ్గరికి రాగలనంటే ఎస్కటాలజీలో ఇచ్చిన ఎక్స్ప్లనేషన్కి తగిలే రిఫరెన్స్ ఏంటో చెప్పిన, మత్తయి సువార్త. చూడండి ఒకసారి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 మరలా చదువు ఒకసారి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెడతాం. ఆగుదామండి, ఇప్పటివరకు తమ్ముడు చెప్పిన లైన్ అక్కడికి వస్తున్నాం మనం. ప్రవక్తలందరూ అరిచారట, యోసేపైనా, హేబేలైనా, మోసే అయినా, దావీదైనా, సొలోమోనైనా, సమూయేలైనా, ఎవరైనా ఒకే ఒక్క మాట అడిగారట, ఆ మోక్షాన్ని ఇచ్చే రక్షకుడు ఎప్పుడు వస్తారా అని అడిగారట. బైబిల్ తెలిస్తే అర్థమవుతాయండి ఇవన్నీ. ఏమి తెలియకని అడ్డంగా వచ్చేసి ఇదేంటి అని అడిగితే అడిగేం చెప్పాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అర్థమైన వాడికి చెప్పండి, కాస్తంత బైబిల్ చదివితే అర్థమవుతాయి ఇవన్నీ. మన బైబిల్ చదవం, మన బైబిల్ ఎప్పుడు చదువుతాం అంటే ఇలాంటి వేడెక్కిపోయే ప్రసంగాలు ఎప్పుడైనా వస్తే బైబిల్లో ఉందో లేదో చూస్తాం, ఆ సందర్భం కూడా చూడం మనం. అందరూ బైబిల్ ఉన్న వాక్యాలే చెప్తారు, కొత్త వాక్యాలు ఏం చెప్పరు. కానీ వాక్యాలు చెప్తున్నప్పుడు ఆ వాక్యం టెక్స్ట్కి, బైబుల్ కార్నర్కి, బైబుల్ లైన్కి, బైబుల్ ఇంటర్నల్గా దేవుడు మాట్లాడుతున్న ఆ విషయానికి సరిపోతుందో లేదో అర్థం చేసుకునే స్టాండింగ్ మనకు ఉండాలి. అది లేక ఇలాంటి దొంగబోధలన్నీ వస్తున్నాయి. మరలా నేను చెప్తున్నాను, దేవుడు అందుకేనేమోనండి, చెప్పేవాడి చేతుల్లో బైబిల్ పెట్టాడు, వినేవాడి చేతిలో బైబిల్ పెట్టాడు. వాడు ఎలా చెబుతున్నాడో నిన్ను చూడమన్నాడు, ఎలా చెబుతున్నావో నిన్ను నువ్వు కూడా చూసుకోమన్నాడు. గమ్మత్తు ఏంటి చెప్పిన, ఆడు చూశాడు, వీడు చూశాడు, లేని చెప్పాడు. చివరికి ఎవడికో ఏదో చెప్పాలని ఏదేదో అంటే వాళ్ళు అన్నారట, కొంతమంది మనలోనే, మన దాంట్లోనే ఒకళ్ళు అన్నారట, పాత నిబంధన మొత్తం తప్పు అన్నారట.
మరి ఏ నిబంధన రైట్ అంటే కొత్త నిబంధనే మొత్తం రైట్ అన్నారట. కొత్త నిబంధన కలిగి ఉన్నారు, ఆ కొత్త నిబంధన కలిగి పాటిస్తున్న వారిని పాత నిబంధన పాటిస్తున్న యెహోవా సాక్షులు లాంటి వారు అన్నారట. కొత్త నిబంధన మొత్తం తప్పు అన్నారట. ఇంకొకడు వచ్చి అన్నారట, ఒరే మొత్తం మీ బైబిల్ తప్పురా అన్నాడట. సరిపోయిందా? అది తప్పు ఇది తప్పు అని అడుగుతున్నాను. ఎవడో ఏదో వాగాడని సెన్స్లెస్ పనులు చేస్తున్నామండి. మతోన్మాదిని కొట్టాల్సిన దెబ్బ ఏంటో చెప్పినా ఒకే ఒక్కటే, సువార్త అంతకు మించిన దెబ్బ ఇంకేమీ లేదు. అది చెప్పకుండా లాజిక్లు మ్యాజిక్లు ఇవేం చెప్పకండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ప్రవక్తలు అరిచారు, నీతిమంతులు అరిచారు. ఎలా అయ్యా అంటే బాగా వినాలి, రక్షకుని అటువైపు నుంచి చూశారట. ఈ పదం మీకు అర్థమవుతుందో లేదు, కాలాన్ని రెండు భాగాలుగా విడగొట్టాను. ఎన్ని భాగాలు? రెండు భాగాలు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. బాగా విందాం. మధ్యలో యేసుక్రీస్తు నిలబడ్డాడు. యేసుక్రీస్తు మధ్యలో నిలబడినప్పుడు మనం క్రీస్తుని వెనకకు చూస్తున్నాం. శకంలో ఉన్న మనం ఎలా చూస్తున్నాం? 2000 సంవత్సరాలు వెనక్కి చూస్తున్నాం మనం. ప్రవక్తలో నీతిమంతులు ఎలా చూశారంటే ఆయన ముందు రాబోతున్న ఆయన్ని ముందుకు చూశారట. అదే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు. వాళ్ళందరూ గురి పెట్టుకుని నడిచారట. ఆ గురి ఎవరు అంటే బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తును చూస్తూ ఎప్పుడొస్తాడా అని సేవ చేశారట. ఎబ్రీ పత్రిక విశ్వాస వీరులు చదవండి ఇంటికి తర్వాత. ఎప్పుడు మోసే, ఎప్పుడు యేసుక్రీస్తు, అక్కడ వాడిన పదవి ఏంటో చెప్పిన, క్రీస్తు యొక్క ప్రజల నిమిత్తం హింస పొందడం ధన్యం అన్నాడు. ఎవరు? మోసే. అంటే అప్పటికే అదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు మోసే అప్పుడు ఎదురు చూశాడంటే బైబిల్ చెప్తుంది, ఎదురు చూశాడట. అంటే ప్రవక్తలకైనా నీతిమంతులకైనా ఎవరికైనా అది ఏ బేలికైనా చివరగా చచ్చిపోయిన జకరయ్య అయినా, బరకయ్య కుమారుడగు జకరయ్య అయినా, ఎవరికైనా చనిపోయిన యోహానుకైనా ఒక వ్యక్తి అవసరమయ్యాడట. ఆ వ్యక్తి యేసుక్రీస్తు. దమ్మున్న ధైర్యంగా ఉన్న ఒక మాట నేను చెప్తున్నానండి, ప్రవక్తలందరిలో ఇంతకన్నా శ్రేష్ఠుడు ఈ తరానికి లేడు అని కితాబిచ్చాడు యేసుక్రీస్తే. ఎవరిని గూర్చి? ఎవరిని గూర్చి? యోహాను గూర్చి, జాన్ ద బాప్టిస్ట్. ఆయన గూర్చి మీరు వినండి. ప్రవక్తలందరికంటే ఇతనికన్నా పురుషులలో లేదా స్త్రీలకు పుట్టిన వారందరిలో ఇతనికన్నా ఘనుడు పుట్టలేదన్నాడు. కండేషన్ ఏంటో చెప్పిన, అదే యోహాన్ అన్నాడు, నా విషయమై అభ్యంతర పరకపోతే ధన్యుడు అన్నట్టు. గుర్తుందా మాట? నేను అలా చెప్తున్నాను, అంత ఘనసాక్ష్యం పొందిన వాడికే, అంత నిష్ట కలిగిన వాడికే, అంత నాజీరు కలిగిన వాడికే, అన్ని ఆత్మలు పట్టుకున్న వాడికే, అంత సేవను చేసిన వాడికే, యోర్దానని బాప్తీసాల చేత ముంచేసిన వాడికే దిక్కెవరయ్యారట? యేసుక్రీస్తు. మరి నువ్వెవరవయ్యా? నువ్వు ఏలియావా, మోసేవా, గొప్ప ప్రవక్తవా, యెర్మియావా? అంటే ఫైలెట్ని అన్నాడట. ఏమన్నాడు? ఫైలెట్. ఫైలెట్వా? ఎవరొస్తున్నారని చెబుతున్నావు? ఆ కేక ఎవరి కొరకు? వెనక రాజు వస్తున్నాడు. నా సువార్తంతా దేని కొరకు అంటే నా వైపు చూస్తారని కాదు, నా వెనకొచ్చి వాడిని వైపు చూడు. ఎందుకంటే మీరు ఆయన వైపే చూడాలి, నేను ఆయన వైపు చూడాలి. అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర కార్యాలు చేసిన వాళ్ళందరూ అన్నారట, మేము కూడా చూడాలంటే మీరు ముందే చూడాలన్నాడట. మీరు ముందే చూడాలి, ఎందుకంటే మీ క్రియలు మిమ్మల్ని మార్చు, మీ యజ్ఞయాగాలు మిమ్మల్ని మార్చు, మీ ధర్మకార్యాలు దేవుని దగ్గర నడిపించు. మరి ఏంటి అంటే అడుగో ఆ రక్షకుని వైపుకు చూడండి. బాప్తిస్మిచ్చి యోహానికే యేసుక్రీస్తు లేకపోతే దిక్కు లేకపోతే అని అడుగుతున్నాను. ఇప్పుడు ఎవడో చనిపోతే వాడికి యేసుక్రీస్తు అవసరం లేదంటున్నారంటే అది నోరా? ఇంకేమన్నా చెప్పండి. బతికిన భక్తులకే, పౌలు లాంటి వారికే, ప్రవక్తలకే, నీతిమంతులకే యేసుక్రీస్తు అవసరం లేదు, మంచి పనులు చేస్తే పరలోకం వెళ్ళిపోతామంటే వీళ్ళకన్నా మంచి పనులు చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళకన్నా మంచిగా బతికిన వారు ఎవరు? మదర్ తెరీసాకే యేసుక్రీస్తు అవసరం, విలియం కేరీకే యేసుక్రీస్తు అవసరం. మీరు వేరును చూడకుండా వాళ్ళని చూడండి, ఆ యాక్టర్లను చూడండి, ఆ నాయకులను చూడండి అంటే నేను చెప్తున్నాను బ్రదర్, ప్రేమించి చెప్తున్నాను. దయచేసి తప్పు అయిపోయిందని దేవుని ఎదుట ఒప్పుకుంటే సరే సరే, ఆ విషయంలో మౌనంగా ఉంటే సరే సరే, దాన్ని స్థిరపరచుకోవడానికి యేసుక్రీస్తుని కూడా పక్కన పెడితేనని చెప్తున్నాను. కోరి కోరి ఉడుతాడు మెడలో వేసుకుంటున్నామని మర్చిపోకండి. ఏ విషయంలో అభ్యంతరపడండి, ఏ విషయంలో నాకంత సిద్ధాంతపరమైన భేదాలు తెచ్చుకోండి, కానీ ఆయన విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు.
మోక్షం రావాలంటే ఒకే ఒక్క దిక్కు బైబిల్ చెప్తుంది, వారి పాపాల నుండి విమోచన కావాలట. ఏమని చెప్తున్నాడు మత్తయి గారు? మత్తయి గారు ఏమని చెప్తున్నారు చూడండి ఒకసారి, అదే మొదటి అధ్యాయం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టినట. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడట? మనకి ఏదైతే గిల్ట్ లోపల, ఏదైతే క్యాన్సర్ కణిత లోపల, ఏదైతే డాగు, ఏదైతే పాపంలో ఉండిపోయిందో దాని నుండి విడిపించడానికి సేవ్ మీదకి వచ్చాడట. ఎందుకు ప్రభువా? ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మకార్యాలు ఉన్నాయి, నువ్వెందుకు ప్రభువా అంటే ప్రభు అన్నాడు, నేను లేకపోతే మీకు మోక్షము లేదన్నాడు. ఎందుకంటే మీరు చేసే పనులన్నీ ఎలాంటివంటే బయట వచ్చినా ఏవైతే ఈ వేడి పొక్కులు ఉన్నాయో వాటిని తగ్గించుకునే ప్రయత్నంలాగా ఉంటుంది. లోన అసలు పొక్కు ఉందే, అది తీస్తే కానీ నీకు మోక్షము లేదు. అందుకు సేవియర్ అవసరం. ఎవడైనా, అది పిల్లవాడైనా పెద్దవాడైనా, మనుషులందరికీ కావాల్సింది ఒకే ఒక్క దిక్కు, యేసుక్రీస్తు. ఇప్పుడు క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అంటే మనం రక్షింపబడడానికి ఒకే ఒక్క వారధి ఉందట. ఆ వారధి ఏంటి? యేసుక్రీస్తు. మన దగ్గరికి వెళ్ళి, ప్రభువా మా వల్ల కానిది, మేము అనుకుంటే రానిది, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా రానిది ఇంత ఉచితముగా మాకు ఇచ్చేసావే, కారణం ఏంటి అని అడిగితే మనిషికి చెప్పే, దేవుడు చెప్పే మాట ఏంటి చెప్పినా, లవ్ అన్నాడు. అంతే. ఏంటట? ప్రేమ రాను అంటే అన్నాడు. ప్రభువా నాలో నీకు ఏమీ నచ్చదు కదా, నేను బయటికి ఎన్ని చేసినా నీకు నచ్చదు కదా, మరి నేను ఎలా నచ్చాను ప్రభువా అంటే, నిన్ను చూస్తే నాకు నచ్చవరా, నేను ఒక ప్రాజెక్ట్ పెట్టాను. ఆ ప్రాజెక్ట్ ఏంటో చెప్పనా, నువ్వు పుట్టక మునిపే నీ ముందు ఒకరు నెట్టాను, ఆ పెట్టబడిన వ్యక్తే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో నిన్ను నిన్ను చూడాలని నేను నిర్ణయం తీసుకున్నాను. నిన్ను చూస్తే నాకు నచ్చు. నిన్ను నేను ఎలా చూస్తున్నానంటే అక్కడి నుండి చూస్తున్నాను, యేసుక్రీస్తు కళ్ళద్దాల్లో నుంచి నేను చూస్తున్నాను, అంతకు నచ్చావు. అప్పుడు మనకు అర్థమవుతుందంట, ప్రభువా ఇంత ఉచితముగా నాకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నావే, ఈ మర్మం నాకు అర్థం అవట్లేదే, ఇక నాకు అర్థమైంది ప్రభువా, చచ్చిన బతికిన ఇంత ఉచితముగా ఇచ్చిన క్రియకి నేను ఏమి చేసినా తక్కువే, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇక బతికితే నీ కొరకే బతుకుతానని విశ్వాసం అంటాడట. ఎప్పుడైతే బతికితే నీ కొరకే బతుకుతానని, ఎప్పుడైతే మనసు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ లోపలున్న గిల్ట్ పోయి మారు మనసు వచ్చి నూతన హృదయం ఎప్పుడొచ్చిందో, మనిషికి స్వతహాగా స్టార్ట్ అయింది ఏంటంటే, నా కొరకు ఎంత ప్రేమించి నా కొరకు నలిగిపోయినా ఈ దైవం కొరకు నేను ఎంత చేసినా తక్కువే గనక, ఇప్పుడు నేను ఏం చేయాలని ఆ దైవం దగ్గరికి వెళ్ళి నిలబడితే దైవం అప్పుడు అందట, మీకు ఒక ప్రాజెక్ట్ ఉందా అన్నాడట. ఏం ప్రభువా? ఏం ప్రాజెక్ట్ ప్రభువా అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి, వారితో కలిసి మనం అందరము శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు. ఆ శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఇంటిమి. మన స్టాండింగ్ ఏంటట? యేసుక్రీస్తు దగ్గరికి రాకపోతే నా గతం, ఒకవేళ ఇప్పుడు వర్తమానంలో కూడా యేసుక్రీస్తు నా దగ్గర లేకపోతే వర్తమానం, భవిష్యత్తులో కూడా యేసుక్రీస్తు నాకు ఇంకా దొరకకపోతే నా జీవితం ఏంటి అంటే, బైబిల్ చెప్తుంది ప్రపంచ ధర్మాన్ని అనుసరించి ప్రపంచాన్ని నడిపిస్తున్న వాడి యొక్క టెంప్ట్లో మీరు ఉండి నడుస్తూ ఉన్నప్పుడు మీరు స్వభావాన్ని బట్టి నడుస్తున్నారు కనుక మీ పరిస్థితి ఏంటో చెప్పనా, నా ఉగ్రతకు తప్ప దేనికి మీరు
పనికిరా నేను అడుగుతున్నాను. దేవుని ఉగ్రత అంటే ఎలా ఉంటుందండి? బెత్తమిచ్చి కొడతారు అనుకుంటున్నారా? దేవుడు ఉగ్రత అంటే గుంజలు నేస్తాడు అనుకుంటున్నారా? దేవుడు ఉగ్రత అంటే గోడ కుర్చీ అనుకుంటున్నారా? ఓ మాట చెప్పిన, పుట్టించిన వాడు మరలానికి అడ్రస్ లేకుండా ఇచ్చేదే ఆ శిక్ష, గుర్తెట్టుకోండి. అది వేదనకరమైన శిక్ష, కేకలేసే శిక్ష, భరించలేని శిక్ష, గుండెలు అదిరిపోయే శిక్ష, ఎన్ని కేకలేసినా మరలా మనకు సమాధానం రాని శిక్ష, నరకపు శిక్ష. అలాంటి శిక్షలో మనం రెడీ అయిపోయామట. ప్రభువా నేను ఎందుకు పనికి వస్తానయ్యా అంటే, రే నా చేత దెబ్బలు తిన్నాను తప్ప నువ్వు దేనికి పనికిరా? మరి ఎలా ప్రభువా అని ఏడ్చి గొగ్గోలు పెట్టి నన్ను ఏం చేయమంటావంటే, దేవుడు అన్నాడట, నీ మీద నా కరుణ ఉందరా అన్నాడట. ఏముంది కరుణ? కరుణ అంటే ఆవిడ ఎవరో తెల్లనకండి, కరుణ అంటే దయ, దాని పేరే కృప. నిజమా, ఈ మధ్య ఎవరిదో పేరు విన్నానండి, దయాశ్రీ అని. బలంద పేరు అనిపించింది నాకు, కూతురు పుడితే ఆ పేరు పెట్టుకోవాలనిపించింది నాకు. దయాశ్రీ, దయాశ్రీ బలంది, దయా కృప కరుణ నీ మీద నాకు ఉన్నాయిరా అన్నాడు. ఎలా ప్రభువా అంటే అప్పుడు అంటున్నాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారే ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎలా ఉందంటే మన పొజిషన్, చచ్చిపోయిన మనల్ని, ఉగ్రత రెడీగా ఉన్న మనల్ని, శవాలలో అలా తేలుతున్న మనల్ని అలా తట్టి యేసుక్రీస్తు రక్తంలో ముంచి ఒక్కసారి మనల్ని అలా లేపి ఆ బురదగుంటలో నుంచి తీసుకొచ్చి అలా నిలబెట్టి మొత్తం కడిగి మడతైనా మచ్చైనా ఏది లేకుండా కలంకము లేకుండా కడిగి ఇప్పుడు అన్నాడట, నువ్వు నాకు నచ్చావు, ఐ లవ్ యూ అన్నాడట. నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను కనుక ఇదిగో నా కుమారుడైన క్రీస్తు యేసునందు కృప చేత మిమ్మల్ని నేను రక్షించుకున్నాను అన్నాడు. నేను అడుగుతున్నాను, ఎందుకు నచ్చాం ప్రభువా అని అడిగితే నేను చెప్తున్నాను, అది మర్మం ఏమో, ఎందుకు నచ్చాం మనకి, నచ్చాం అంతే. ఆయనకి, ఆయన సృష్టిలో ఉన్న మనం ఆయనకి నచ్చేసాం, ఆ నచ్చిన దాని కొరకు ఆయన కుమారుని పంపాడు. మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ధర్మ కార్యాలు, యోగాలు, శరీర సంబంధమైన అభ్యాసాలు, ఇన్ని చేసి మీ జుట్టు మీరే పట్టుకుని లాక్కుంటున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి కోపము వస్తుంది, మిమ్మల్ని చూసి జాలి కలుగుతుంది. ఈ రెండింటి మధ్య నాకు ఒక న్యాయం ఉంది, మీరు చేసిన తప్పుకి పనిష్మెంటు రావాలి, మీరు చేసిన తప్పులకి మీకు శిక్ష పడాలి, అదే పక్షాన మీరు రక్షణ కూడా పొందాలి. ఇది ఎలా జరుగుతుంది ప్రభు అంటే, బైబిల్ అంటుంది ఇది జరగాలి అంటే ఒక్కసారి కలవరి గిరి వైపుకి చూడు అంది. ఆ కలవరి గిరి మీద ఏం జరిగింది ప్రభు అంటే, యేసుక్రీస్తు మీరు పడాల్సిన శిక్ష అక్కడ పడుతుంది, మీరు మోయాల్సిన శిక్ష అక్కడ మోస్తున్నాడు. అప్పుడు మనసుకు అర్థమైపోయింది, ప్రభువా ఏంటి ఈ స్థితి, ఆ స్థానం నాదంటే యేసు ప్రభు అన్నాడట, ఆ స్థానం నీది కాదు, నీ స్థానాన్ని నేను తీసుకున్నాను, ఆ స్థానాన్ని నువ్వు తీసుకో అన్నట్టు. ఏడిపోస్తుందండి మాట చెప్తుంటే, నా స్థానాన్ని నువ్వు తీసుకో, నీకు నేను ఈజీగా ఇస్తున్నాను, నా కొరకు బతుకు, ఇంతకు మించి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, నీ కొరకు నేనే దిగొచ్చాను అన్నట్టు. దయచేసి ఈ ప్రేమను విడిచిపెట్టకండి, ఏవేవో ప్రయత్నాలు చేయకండి, మన కొరకు దైవం ఇలలో చనిపోయిందండి మన కొరకు. ఇది కాదని మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇది కాదని ఏ ప్రయత్నాలు చేయాలి మనం? దయచేసి నేను మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తుని తక్కువ చేయొద్దు, మీ కాలు పట్టుకుంటాను నేను. ఇంకా చెప్తున్నాడు కిందకి, అయినను మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనల్ని క్రీస్తుతో కూడా బతికించను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు యేసునందు. ఆయన మనకు చేసిన ఉపకార్యములు, ఉపకారము ద్వారా అత్యధికమైన మన కృపా మహదైశ్వర్యం రాబోబు యుగములో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందున్న మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా
కూర్చుని పెట్టిన ఒక విశ్వాస స్టేజ్ అంటే చెప్పిన ఆల్రెడీ దేవుడు మనల్ని అనుకుంటున్నాడట. యేసుక్రీస్తు ఎప్పుడైతే వెళ్ళి ఆయన కుడిపార్సన కూర్చున్నాడో ఆయన చూసిన వాళ్ళందరిని చూసి అనుకుంటున్నాడట, ఈ బిడ్డలు కూడా వచ్చేసినట్టే అనుకున్నాడట, వీళ్ళు కూడా పరలోకానికి వచ్చేసినట్టే. దేవుడు ఎంత ఫీల్ అవుతున్నాడంటే ఆ రక్షకుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వెళితే మనం కూడా వచ్చేసినట్టే అనుకున్నాడట. ప్రభువా ఎంత ప్రేమించి నా కొరకు ఇన్ని చేసావే, నాకు ఏదో ఒకటి చెప్పు ప్రభువా, నేను ఏం చేయాలి నీ కొరకు, నేను ఏదో ఒకటి చేయకుండా నీ ప్రేమకు ఏదో ఒకటి నేను స్పందించకుండా ఉండలేకపోతున్నాను, ఏం చేయమంటావంటే అప్పుడు బైబిల్ అందట మీ పుట్టుక వెనకాల మీరేమేం చేయాలో మీ కొరకు సత్క్రియలు సిద్ధము చేసి ఉంచాడట. ఏముంచాడట? సత్క్రియలు. అవి ఎంత ముందుగా అంటే చెప్తున్నాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్న మీరు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, మీ వలన కలిగినది కాదు, మన ప్రయత్నాల వలన కలిగినది కాదు, ఒకే ఒక్కటే ఆయన వైపు చూసాం, ఆయన మాట నమ్మాం, ఆ నమ్మామంటే ఈజీగా మనకి ఇచ్చేసి అన్నాడట, ఇది వరమే అన్నాడట, వరమే. నేను చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ నేను మరలా చెప్తున్నానండి, జడ్జి గారి ముందుకు మనం వెళ్ళిన తర్వాత జడ్జి గారు మనకు ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత ఫ్రెండ్ అయినా, న్యాయవంతుడైన జడ్జి అయితే ఆయన చేసే పని అని చెప్పిన ఖచ్చితంగా శిక్ష వేస్తాడు, శిక్ష పడుద్ది ఖచ్చితంగా. కానీ విషయం ఏంటి చెప్పినాం, ఆయనకు నువ్వు ఫ్రెండ్ అవ్వు గనక, ఆయనకు నువ్వు బాగా కావలసిన వ్యక్తివి గనక, ఈ జడ్జి గారు అలా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ పైన ఉన్న జడ్జ్ దేవుడు భూమి మీదకి వచ్చి వీని చంపేయండి అని జడ్జిమెంట్ ఇచ్చాడట, వాడిని అలా పక్కకు గంటేసి ఆడి స్థానంలో నన్ను చంపేయండి అన్నాడట. పైన కూర్చున్నప్పుడు తీర్పు చెప్పాడు, నువ్వు చనిపోతున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి అన్నాడు నీ ప్లేస్లో నేను చచ్చిపోతా అన్నాడట. ఇదేనండి కల్వరి గిరిలో మనల్ని బలవంతం చేస్తున్న ప్రేమ. అందుకే అంటున్నాడు నేను ఏం చేయాలి ప్రభు అంటే నా గూర్చి సత్క్రియలు చేయి అన్నాడు. నేను అడుగుతున్నానండి, ఈ క్లారిటీ తెలియాలి, ఇందాక తమ్ముడు అన్నాడు మరలా నేను అంటున్నాను, మనము మంచి పనులు చేస్తే రక్షణ రాలేదు. మరలా ఇది క్లారిటీ ఉండాలి, క్వశ్చన్స్ అడగకూడదు. మరలా మనం మంచి పనులు చేస్తే మనకి రక్షణ రాలేదు, మనం మంచి పనులు చేయడానికి రక్షింపబడ్డాం. చాలా ఇంకా అర్థమైపోతాయి, ఇక మనం మంచి పనులు చేసి మనకి రక్షణ రాలేదు, మరి మనం ఎందుకు రక్షింపబడ్డాం? మనం మంచి పనులు చేయడానికి రక్షింపబడ్డాం. ఇప్పుడు నేను చేసే మంచి పనులు మరలా రక్షింపబడ్డాను కాదు, రక్షింపబడిన నీవు ఆ రక్షణ కొనసాగించడానికి నువ్వు చేయాల్సిన పనులే సత్క్రియ. ఏ క్రియ? సత్క్రియ. ఆ సత్క్రియ ఎలా చేయాలంటే అది క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనము ఆ సత్క్రియలు జరిగించాలట. నేను అడుగుతున్నాను మంచి పనుల వలన ఫలం ఉంటుందా అంటే క్రీస్తు లేకుండా చేస్తే ఫలం ఉండదు, క్రీస్తులో ఉండి చేస్తే ఆ క్రియలకు తగిన ఫలము దొరుకుతుందట. మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను త్వర త్వరగా. అపోస్తుల కార్యంలో ఒక కేసు రికార్డ్ చేశారు డాక్టర్ లోకా గారు, ఏమన్నారో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనం నుండి. దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు వెళ్ళప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు. చదువు చదువు. అతడు దూత వైపుకు తేరు చూసి భయపడి ప్రభువా, అందుకు దూత నీ ప్రార్థన నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి. ఈయన ఎవరో తెలుసా? మొట్టమొదటిసారిగా దేవుని రాజ్యములో పేతురు చేత పిలువబడిన ఒక అన్యుడు. ఎవరు? అన్యుడు. మొట్టమొదటిసారి సువార్తకి అన్యులలోనికి గేటులు తెరవబడిన సందర్భం ఏదన్నా ఉంది అంటే ఒకటే,
ఇక్కడ మనకి అపోస్తల కార్యములో ఏంటది అపోస్తల కార్యములో కొర్నేలి ఆ కొర్నేలి సందర్భం ఏం జరుగుతుందంటే ఆయనకి దేవుడు అంటే ఇష్టం ఉందట నేను చెప్తున్నానండి మన సనాతన ధర్మంలో కొర్నేలు అవలంబించిన ప్రాక్టీస్ మన సనాతన ధర్మాల్లో కూడా ఉంది అర్థమైతే అర్థం చేసుకోండి దయచేసి ఇప్పుడు ఏదైతే మన సనాతన ధర్మాలు ఉన్నాయో మన ఇండియన్ మైథాలజీ ఉందో ఇందులో కూడా హైందవ్యంలో కూడా కొర్నేలు లాంటి ప్రాక్టీస్ ఉంది అందులో విగ్రహాలకి మొక్కరు దేవుళ్ళని ఏ విగ్రహం వైపుకి చూడరు అందులో ఉన్న ప్రాక్టీస్ ఏంటో చెప్నా ఇవేవి దేవుళ్ళు కాదు ఈ నేచర్ దేవుళ్ళు కాదు కనిపించని ఆత్మగా ఎక్కడో దేవుడు ఉన్నాడు ఆయనకు మనం నచ్చాలని ఆయన మీద గురెట్టుకుని ఆయనకు పేరుందా ఊరుందా తెలియదు వాళ్ళకి వాళ్ళు నమ్మింది ఒకటే ఏదో ఆత్మ ఉంది పరమాత్మ ఆ పరమాత్మ వైపుకి మనం చూడాలి ఆయన వైపుకే మనం చూడాలి ఆయనకు నచ్చేలా మనం ఏదో ఒకటి చేయాలని చేసే ప్రాక్టీస్ ఉంది మన ఇండియన్ మైథాలజీలో అలాంటి ప్రాక్టీస్ అవలంబిస్తున్నాడు విక్టరీ వెంకటేష్ వెంకటేష్ గారు వీడియోలు వచ్చినాయి చూశారు ఆయనను ఆయన ఆయన వెళుతున్న ప్రాక్టీస్ ఏంటో చెప్పిన ఏకదేవుని ఆరాధన అంటే ఆ దేవుడికి ఊరి పేరు ఉండదు ఈ ప్రాక్టీస్ ఎథెన్స్లో కూడా ఉంది విన్నారు లేదు ఎథెన్స్ అక్కడ ఉన్న రాబోతున్న అప్డేట్ దేవుడికి ఊరి పేరు లేదు కానీ ముందుగానే బలిపీఠం కట్టేశారట అక్కడ ఎప్పటికప్పుడు వస్తాడో ఆ అదృశ్యమైన దేవుడు అని ఇలాంటి ప్రాక్టీస్ ఆయన కూడా చేస్తున్నారట ఎవరో దేవుడు ఉన్నాడు ఆయన ఎవరో తెలియదు ఎక్కడో ఉన్నాడు ఆయన తెలియదు కానీ ఆ ఏకదేవుని అదృశ్య దేవుని చూస్తున్నాడు ఇదే ప్రాక్టీస్ పూర్వం అబ్రహాము కూడా అలాంటి మనసు ఉన్నప్పుడే అబ్రహాముకి తనను తాను బయలుపరుచుకున్నాడు అలాంటి మనసున్న ప్రతి మనిషికి దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు ధర్మకార్యాలు ఎలా చేస్తున్నావయ్యా కొర్నేలు అని అడిగితే అదృశ్య దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అదృశ్య దేవుడు చూస్తున్నాడని ధర్మాలు చేస్తున్నాను అదృశ్య దేవుని కొరకు నీతి క్రియలు నేను జరిగిస్తున్నాను దేవుడు అనుకున్నాడట చాలా బాగున్నావు కొర్నేలు అనుకున్నాడట బాగా వినాలి చాలా బాగున్నావు అయితే షరతులు వర్తిస్తాయి అన్నాడట నువ్వు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా ఎన్ని యజ్ఞయాగాలు చేసినా ఎన్ని పుణ్య కార్యాలు చేసినా నీతి కార్యాలు చేసినా కొర్నేలు అర్జెంటుగా నీకు రక్షణ రావాలంటే వీటి వలన జరగదు నీ ధర్మకార్యాల వలన జరగదు నెక్స్ట్ నీ ప్రార్థన వలన రాదు ఏ కార్యాల వలన రాదు అని దేవదూత అర్జెంటుగా వచ్చి ఒక వార్త చెబుతుందట ఏంటి ఆ వార్త అంటే ప్రార్థన చేస్తున్నట్ట 3 గంటలకి ఆ చేస్తున్న టైంలో వెంటనే దేవదూత దర్శనం అని అందట నీకు రక్షణ రావాలి అంటే పక్క ప్రాంతంలోనే మెప్పేలో ఒక ఆయన ఉన్నాడు ఒప్పేయా మెప్పేయా ఒప్పే వాడరేవు ఆ వాడరేవు దగ్గర చర్మకారుడు ఒక ఆయన ఉన్నాడు అంటే తోళ్ళు ఇవన్నీ డెవలప్ చేస్తారు చూసారు ఆయన దగ్గర ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర పేతురు అని ఒక వ్యక్తి ఉన్నాడు అర్జెంటుగా పిలుచుకో అన్నాడు ఎందుకు ప్రభువా అని అడిగితే అర్థమవుద్ది విను అన్నాడట ఎప్పుడైతే భక్తిపరుడు కనుక ఏకదేవుని దగ్గర నుంచి ఒక దర్శనం వచ్చింది కనుక దేవుని మాట విన్న ఆయన రెడీ అయిపోయాడు ఎలా రెడీ అయిపోయాడు తెలుసా ఫ్యామిలీతో ఎవరితో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీళ్ళందరితో రెడీ అయిపోయి ఈ పేతురు అనే సువార్తికుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నట నేను మాట చెప్తానండి కాస్తంత సందర్భం వచ్చింది కనుక నిజంగానే ఏకదేవుని వైపు చూసి ఎవరో ఉన్నారని మనసు పెట్టుకుని ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలని మీ గుండెల్లో ఆ కుతూహలం ఉంటే నేను చెప్తున్నాను దేవుడు ఏదో ఒక విధముగా నీ దగ్గరికి రక్షణ చెప్పండి తీసుకొస్తాడు నేను మరల అడుగుతున్నాను మరి తీసుకొస్తాడు మరి ఆయన ధర్మకార్యాలు చేశాడు ఆయన ఎలతాడ వెళ్ళడంటే బైబిల్ చెప్తుంది ధర్మకార్యాలు కాదు నిజంగానే ఆ ధర్మకార్యాలు దేవునికి నచ్చినవైతే దేవుడు ఆ మనిషిని విడిచిపెట్టడట ఏదో ఒకలా ఆ వార్త ఆ మనిషి దగ్గరికి తీసుకెళ్తాడు ఎప్పుడైతే ఆ వార్త ఆ క్రియలు చేసినాడు అందుకున్నాడో వెంటనే యేసుక్రీస్తుని ఏం చేస్తాడు రక్షకుడుగా ఒప్పుకుంటాడు ఇక్కడ అదే జరుగుతుంది కేస్ ఏం జరుగుతుందో కొన్ని వచనాలు పై పైన చూపిస్తాను జాగ్రత్తగా చూడండి 23 వచనం మరణాడు అతడు లేచి పేతురు వారితో కూడా బయలుదేరను ఎప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా ఎలిరి మరునాడు కైసరులో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుచుండు ఎప్పుడైతే కనిపెడుతున్నాడో వచ్చిన ఆయన పేతురు గారు వెంటనే ఒక మాట అన్నాడట ఏమన్నాడు 33 వచనం వెంటనే నిన్ను పిలిచి తిని నీ వచ్చినవి మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే ఇప్పుడు మేమందరము మేమందరం అంటే
మా ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ, మా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో మేమందరూ రెడీగా ఉన్నాం. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఒక వార్త వచ్చిందంటే మా రక్షణ కొరకు ఏదో జరగబోతుంది. మేము అనుకున్న రక్షణ అంటే ధర్మకార్యాలు, ప్రార్థనలు, ముమ్మారు 3 గంటల నుంచి రాత్రి వరకు కొన్ని ప్రార్థనలు, ధర్మకార్యాలు చేస్తే అయిపోద్ది అనుకున్నాం. కానీ దేవుడు మమ్మల్ని ప్రేమించి నీ దగ్గరికి రమ్మన్నాడు, నిన్ను రప్పించమన్నాడు. వచ్చాం, ఏమై ఉంది, మేము ఏం చేయాలని అడిగితే అప్పుడు పేతురు ప్రసంగం చేస్తున్నాడు. ఏమని అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును. ఏ వాటిని నడుచుడండి, నిజంగానే మరలా అడుగుతున్నాను, డైరెక్ట్గా అడుగుతున్నాను. ఇప్పుడు ఏ ఫోటోలు అయితే థంబ్నెయిల్ మీద వేస్తున్నారో నిజంగానే వాళ్ళ మంచోళ్ళైతే, సమాజం చేత మంచి అని పిలువబడిన వారైతే, ఈ మంచోళ్ళు దేవునికి నచ్చితే దేవుడు చేసే పని అని చెప్పండి. ఏదో విధంగా వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తుని తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, రక్షకుడిని వార్త విని చెప్పండి, బాప్టిజం తీసుకుంటారు. చాలామంది ఇలా అంటున్నారు తిరిగేసి, వాళ్ళు తెలుసుకున్నారో మారారో లేదో నీకు తెలుసా, మీ ఊరు వచ్చి చెప్పాలా, మీ ఇంటికి వచ్చి చెప్పాలని అడుగుతున్నారు. బైబిల్ అంది చెప్పాలి అంది. ఎక్కడ చెప్పాలి ప్రభు అంటే, మనుషులందరి ఎదుట నా గూర్చి ఒప్పుకోవాలి, ఐఎమ్ ట్రూ క్రిస్టియన్ అని. నేను మనసులో మాత్రమే పెట్టుకుంటాను, యేసుక్రీస్తు నమ్ముకున్నాను బయటికి చెప్పనంట అంటుంది బైబిల్. నన్ను మనుషులు ఎదుట ఒప్పుకోనని వాడిని ఆ రోజు దూతలు ఎదుట తీర్పు దినం నేను కూడా ఒప్పుకొని పోరా అంటాడు. ఇప్పుడు మీరు చూపిస్తున్న బొమ్మలని నేను అడుగుతున్నాను, ఎవరు ఫోటోలు వేస్తున్నారు? నాయకు కోవిధులు వేస్తారో, మహాత్ములు వేస్తారో, స్టార్డమ్ ఉన్న స్టార్లు వేస్తారో, ఎవరు వేస్తారు అయ్యండి? ఎవరైనా ఇన్ని ధర్మకార్యాలు తీసి చేసిన వాళ్ళు, ఎవరైనా మేము యేసు ప్రభు వల్లనే ఇలా ఉన్నాం, ఆయన కొరకు చేసామని ఏ రోజన్నా నోరిప్పి చెప్పిన స్టేట్మెంట్లు ఉన్నాయా? అలా చెప్పాలా అని మీరు తిరగేసిన అడిగితే బైబిల్ అంటుంది, మనుషులు అందరు ఎదుట ఆయనను ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే ఆయన ఒప్పుకోడంటే బైబిల్ అంటుంది, మనుషులు ఎదుట నేను ఆయన చేత రక్షింపబడిన వాడినని ఎన్ని మంచి పనులు చేసినా ఒప్పుకోకపోతే నీకు నాకు సంబంధం లేదు, చెల్లు అంటాడట ఆయన. పేతురు అదే చెప్తున్నాడు. ఎప్పుడైతే వచ్చాడో చూడండి, దేవుడు పక్షపాత కాడ నిజముగా తెలుసుకో, నిజమే నిజంగానే అతను మంచి వ్యక్తి అయితే, నిజంగానే దేవునికి నచ్చిన వాడైతే, దేవుడు పక్షపాతి కాదు. అలాంటి మంచి వారి దగ్గరికి ముందే తన సువార్తను దేవుడు పంపిస్తాడు. ఆ సువార్త వచ్చినా నేను నమ్మనంటే దేవుడు అంటాడు, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నువ్వు మంచోడివి కాదంటాడు అంతే. ఎందుకంటే నీ బాగు కొరకు రక్షణ పంపిస్తే నువ్వు వద్దంటున్నావంటే నేనేమనాలరా అని అడుగుతాడు ఆయన. కొర్నేలికి చెప్పాడట, ప్రతి జనములో ఎంత క్లియర్ కట్గా ఉందో చూడండి, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించను. ఏం చెప్తున్నాడండి, బాగా చదవాలి, చదువు. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాను ఆయన అంగీకరించిన. ఎలా అంగీకరిస్తారట, శరతలు చెప్తున్నాడు చూడండి. పరలోకం ఎవరిదండి? దేవుడిది. పరలోకం పోవాలంటే ఎవరు అంగీకరించాలి? దేవుడు అంగీకరించాలి. దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఎవరైతే జనాలు, అది ఏ కంట్రీ అయినా, అది ఇస్రాయేలీలా, భారతీయులా, పాకిస్తాన్ వారా, అరబ్బులు ఉన్నవారా, సినీ ఇండస్ట్రీలో ఉన్నవారా, పాలిటిక్స్లో ఉన్నవారా, నాయ కోవిధుల, ఎవరైనా ఏ జన్మలో ఉన్నవారైనా నిజంగానే వాళ్ళ మంచోళ్ళైతే దేవుడు వాళ్ళని అంగీకరించాయని చేసే ప్రయత్నం అని చెప్పిన అర్జెంటుగా ఏదో ఒక సువార్తకుని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. అది ఏ టైమో మనకు తెలియదు. వాళ్ళు వెళ్ళి నిజంగా ఎప్పుడైతే చెబుతున్నారో, దేవుడు వారిని, యేసుక్రీస్తుని వారు ఒప్పుకుంటే అప్పుడు దేవుడు వారిని ఒప్పుకుంటాడట. నేను మాట అడుగుతున్నానండి, కొర్నేలు ప్రార్థన చేశాడా లేదా? చేశాడు లేదా? చేశాడు. కొర్నేలి ఏకదేవుని అంగీకరించాడా లేదా? అంగీకరించాడు. కొర్నేలి ధర్మకార్యాలు చేశాడా లేదా? చేశాడు. నేను అడుగుతున్నాను, ఇన్ని చేసినోడికే దేవుడు అన్నాడు, నీకు యేసుక్రీస్తు లేకపోతే నీకు దిక్కు లేదన్నాడు. ఎవరిని? ప్రార్థన చేసినోడిని. ఎవరిని? ధర్మకార్యాలు చేసినోడిని. ఎవరిని? ఏకదేవుని నమ్మునోడిని. ఇన్ని చేసిన అన్నాడు, నీకు యేసుక్రీస్తు లేకపోతే రక్షణ లేదా? నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఈ కేసు మనం తీసుకుని ఒకసారి అలా తెర మీద తెచ్చి, ప్రార్థన చేయలేదు చెప్పండి, ధర్మకార్యాలు ఒక్కటే చేశారు,
ఏమీ చేయరు, దేవుణ్ణి నమ్మరు, ప్రార్థన చేయరు, ఏ సువార్తికుడి మాట వినరు, కేవలం ధర్మ కార్యాలు చేస్తారట. ఇలా చేస్తే దేవుడికి నచ్చేస్తారా? అర్థమైతే ఇక దాన్ని తెక్క. ప్రార్థన చేసినోడికే యేసుక్రీస్తు అవసరమైతే, ధర్మకార్యాలు చేసినోడికే యేసుక్రీస్తు అవసరమైతే, దేవుణ్ణి నమ్మిన వానికే యేసుక్రీస్తు అవసరమైతే, బైబుల్ అంటుంది ఇన్ని చేసిన వాడికే పేతుర్ని పంపించి ఇప్పుడు నీకు మోక్షం రావాలంటే రక్షణలోకి రాని యేసుక్రీస్తుని చూపిస్తే ఏమీ చేయనోడు, కేవలం అట భోజనాలు ఎట్టాడట, ఏమీ చేయనుడట, చీరలు పంచాడట, ఏమీ చేయనుడు, ఇవి చేశాడట, ఇవి చేసి అన్నాడట, నాకు మోక్షం వచ్చేస్తుంది అన్నాడు. మోక్షం వస్తుంది నిజంగానే. ఆ మోక్షం ఏంటి చెప్పనా? పరలోకం కాదు, డిమ్ముని కనబడుతుంది ఆ మోక్షం. ఏంటది? ఎర్రగా ఉంటుంది. ఏంటది? నరకం. దాని పేరు మోక్షమే, అది పునరుద్ధానమే. అది వేదనకరమైన పునరుద్ధానం బైబిల్ చెప్తుంది. ఎన్ని చేసినా మనకు ఒకే ఒక్క దిక్కు యేసుక్రీస్తు. అందుకే ఆయన చెబుతున్నాడు చూడండి, త్వర త్వరగా ముగించుకుందాం. యేసుక్రీస్తునందు అందరికి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదా అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలుసు, కానీ మీరు నమ్మలేదు. ఒక సువార్త వినబడుతుందని మీకు తెలుసు. అది ఏదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల చేత, యూదుల దేశమందు, యెరూషలేమందు చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఆయనను మ్రానికి వేలాడదీసి చంపిరి దేవుడు ఆయన్ని మూడో దినము లేపెను. ఇలా చెబుతూ 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 వచ్చిన తర్వాత 43, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచుండిరి. ఎప్పుడైతే పేతురు ఈ బోధ విస్తరించి మాట్లాడుతున్నారో ఒక్కొక్కరు గుండెలు రగిలిపోయాయట, ఒక్కొక్కరు ఉజ్జీవంతో రగిలిపోయారట. ఎప్పుడైతే ఉజ్జీవంతో రగిలిపోయారో 48 వచ్చేసరికి యేసుక్రీస్తు నామమందు వారందరూ బాప్తీసం పొందవలనని కమాండ్ చేశాడట. ఎవరు? పేతురు. కమాండ్? ఏ కమాండ్? ఒకే ఒక ఆజ్ఞ. ఆజ్ఞడు చెప్పినా నువ్వెన్ని చేసినా యేసుక్రీస్తుని ఒప్పుకొని నీటి ములిగి లేవాల్సింది. మళ్ళీ ఒక్కరి బాధలు ఇంకొక ఒక్కరి మాట ఏంటి చెప్పినా? బాప్తీసం కూడా వద్దంటున్నారండి. నాకు చాలా బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఏంటి ఎలా అయిపోయారంటే నాకు అనిపిస్తుంది మనోనేత్రాలు మూయబడ్డాయా అని. భయంకరమైన దుర్మార్గమైన బోధ జరుగుతుందని దానికి తార్కాణం ఏంటి చెప్పనా? యేసుప్రభుని బాప్టిజాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టమో డేంజర్ జోన్లో ఉన్నామని మాత్రం మర్చిపోకండి. ఇక మనల్ని కాపాడేవాడు ఇంకెవడు ఉండటం. పేతురు వచ్చి కొరినేలంతటి వానికే బాప్టిజం యేసుక్రీస్తు అవసరమైతే సోను సూది ఎక్కడ చెప్పండి? ఆయన ఫోటో కూడా వేస్తున్నారు. వీళ్ళ లోకానికి మంచోలే, నేను మరలా చెప్తున్నాను, వీళ్ళ లోకానికి మంచోలే కానీ దేవునికి నచ్చే మంచోళ్ళు కాదు. నీకు నచ్చిన వారు, నాకు నచ్చిన వారు ఆయనకు నచ్చాలని రూల్ లేదు. ఒకరోజు సమయలు వెళ్ళాడు ప్రభు, ఇతను పొడవగొన్నాడు, జులపాలు బాగున్నాయి, గోల్డెన్ ఎయిరు హైట్ ఉన్నాడు, 6 అడుగులు పైనే అభిషేకించామంటా ప్రభు అంటే సమయలతో అన్నాడు, నువ్వు పై రూపం చూస్తున్నావు, నేను లోపల చూస్తాను నో అన్నాడు. మనం లోకానికి నచ్చచ్చు, లోకానికి మనం నచ్చేసినంత మాత్రాన వీళ్ళ దేవునికి నచ్చేసి పరలోకం ఇచ్చేస్తాడని అనుకోవడం అమాయకత్వం. మరొక మాట నేను అంటున్నానండి, సంతాపం తెలియజేయడం కూడా తప్పు అంటే సంతాపం తెలియజేయండి వద్దంటలేదు, కానీ సంతాపంలో తింగర మాటలు అనకండి. ఆ తింగర మాటలు ఏంటంటే ప్రభు సన్నిధి నాయన ఉండునగా. ఇక్కడ తాగేసినోడు, తిరిగేసినోడు, లేనిపోనివన్నీ చేసినోడు, ఇవన్నీ చేసినోడు ప్రభునందు ఆయన ఉండాలంటే రక్షకుని అంగీకరించిన వాడు ప్రభునందు ఎలా ఉంటాడు? సహోదరులారా, ఇగోకు పోవద్దు, గర్వానికి పోవద్దు. సువార్తకి అవసరమైతే తలజెందు ఒప్పుకోవడం సిగ్గుగా ఉందా? అరే తప్పు చెప్పేసి నీ మాట వెనక్కి తీసుకోవడం నాకు సిగ్గు అనిపిస్తుందా? మీకు ఒక మాట చెప్పనా? మనం తగ్గితే బైబిల్ అంది హెచ్చింపబడతారు తప్ప తగ్గేదేమీ లేదంది. ఈ సూత్రం పాటించండి. అవసరమైతే చెప్దాం, నేను ఏదో ఉద్దేశంలో ఒకటి చెప్పాలని ఇది చెప్పేశాను, దయచేసి ఈ మాట నేను వెనక్కి తీసుకుంటానండి. ఎంత గౌరవంగా ఉంటుందో తెలుసా? తగ్గితే ఎంత ఫ్రౌడ్గా ఉంటుందో తెలుసా? ఈ నోర్లైతే
మళ్ళీ ఏలెత్తి చూపిస్తున్న అవేణోర్లు అంటే, బ్రదర్ సారీ మిమ్మల్ని అలా అన్నాను, నన్ను క్షమించండి అని అడుగుతారు. బైబిల్ నేర్పిస్తున్న సూత్రం ఏంటంటే, ఒకే ఒక్కటి, ఆయన వైపుకు చూడండి, ఆయన వైపుకు చూడండి. చివరిగా నేను ముగించే ముందు, చాలా ఉందండి ఇంకా సగమైంది, వింటారా వచ్చే వారని చెప్పుకుందామా? అంత ఉందది పొట్ట. ఇవన్నీ కదిపితే ఇంకంతా వస్తానే ఉన్నాయి. అందులో చెప్పాల్సింది ఏంటి చెప్పిన, ఈ భయంకరమైన సిద్ధాంతం రావడానికి ఒక వాక్యం ఉంది. వాక్యం కాదు తప్పు, వాక్యం చదవడం తప్పు, ఆ చదవడం రాలేదు. అదేంటంటే, నేను రోగులకే వైద్యుని కానీ ఆరోగ్యం కలవారికి వైద్యుని. అక్కడ జరిగింది రాంగ్ ట్రాక్, అది పరిశీలించాలి. ఆ తర్వాత నేను నీతిమంతులు రక్షించడానికి రాలేదు కానీ పాపును రక్షించడం, అక్కడ జరిగింది తప్పు, నెక్స్ట్ మిస్టేక్. అలా అయితే యేసుక్రీస్తే కాదు మనస్సాక్షి కూడా ఉందని ఒకసారి రోమపత్రిక చెప్పారు. అక్కడ జరిగింది రెండో తప్పు. అక్కడి నుంచి ఈరోజు వరకు దాన్ని కవర్ చేయడానికి తప్పుల మీద తప్పులు చెప్పి ఈరోజు అన్న మాట సహోదరులు, బాప్టిజమే అవసరం లేదు అంటున్నారు. ఏడిపొచ్చే ఒక మాట నేను చెప్పినా, వచ్చే వారం చెప్తాను. పరలోకం నుంచి లోకానికి దైవం భూమి మీదకి వచ్చిన తర్వాత అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి పోయి దైవం ఏం చేసింది తెలుసా? బాప్టిజం తీసుకుంది. ఏం చేసింది దైవం భూమి మీదకి వచ్చి? బాప్టిజం తీసుకుందా? ఎందుకు ప్రభు, నీకెందుకు బాప్టిజం ప్రభు అంటే, దైవం ఆ రోజు అంది ఇది మాదిరికరంగా జరగబోతుంది, నీతి యావత్తు ఇలా జరగాలి, నీతి అని దేన్నైతే అంటున్నామో, నీతి క్రియలని దేన్నైతే కొలుస్తున్నామో, దైవం పలికిన మాట నేనే నీతికి మాదిరిగా, నేనే నీటిములుగానంటే స్వర్గానికి మోక్షానికి రావాలనుకున్న ప్రతి ఒక్కడో చెప్పండి నేట మొలగాలి. చివరికి ఒక సందర్భం చెప్పి ముగిస్తాను, ఒట్టే చెప్తున్నాను నిజంగానే ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, ఒట్టే ఇచ్చా అని అడుగుతారు, మళ్ళీ ఇదో ఒక క్వశ్చన్, ఇది వేయచ్చు. మాట మీద నిలబడేంత ధైర్యం ఉంటే ఒట్టు వేయచ్చు. ఎందుకు దేవుడు మనల్ని వేయొద్దు అన్నాడంటే అర్థమైపోలేక నిలబడం కనుక వేయొద్దు అన్నాడు. మీరు కుదిరైన బ్యాచ్ కాదు కనుక వేయకండి అబ్బాయిలు అన్నాడు. మీ మాట అవునంటే అవునండి, కాదంటే కాదు. మీరు ఒట్టేసి తూర్చన్నారు అనుకో, ఆడికి నీకు కాదు గొడవ, నీకు నాకు వస్తుంది, అందుకే వేయకండి అన్నాడు. ఎలాగ ముగించేస్తాను, ముగించేస్తున్న ధైర్యం ఉంది కనుక ఒట్టేస్తున్నాను. ఆ ముగించే టైం ఇప్పుడు నాకు తెలియదు కనుక ఒక మాట మాత్రం అన్నాను, ముగించేస్తా. అది లాజిక్. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 18వ వచనం. స్తోయికుల్లో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి, కొందరు ఈ వదరబోతు చెప్పుచున్నది ఏమిటని చెప్పుకోండి. నేను అడుగుతున్నానండి, ఇంతకన్నా గొప్ప సువార్తకుడు ఇప్పటి వరకు ఉన్నాడా? రేపు పొద్దున్న వస్తాడా? వస్తాడనే గ్యారంటీ ఉందా? ఎవరా గొప్ప సువార్తకుడు? ఎవరు గ్రీన్ ఉంది ఆయన? ఇప్పుడు డెమో రోల్ మోడల్ ఆయన, ఆయనే పౌలు గారు. ఆయన అలాంటి వాడు ఎప్పుడైనా వస్తాడండి? రాడు. అంత మహానుభావుడు వెళ్ళి సువార్త చెప్తుంటే లోకం ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి చెప్పనా? వదరబోతుందట. నేను మరలా చెప్తున్నాను, మతున్మాదులకి మనకి గొడవ ఎక్కడొస్తుంది చెప్పనా? భోజనాల దగ్గర రాదు. గొడవ ప్యాకెట్లు పంచుకునే దగ్గర రాదు. గొడవ నోట్లు పంచుకునే దగ్గర రాదు. గొడవ ఎక్కడొస్తుంది చెప్పనా? ఈ లోకంతో నువ్వు యేసుక్రీస్తు గురించి చెప్పు, ఇక రగడ స్టార్ట్ అవుద్ది. ఎక్కడ చెప్పనా? బయటే కాదు, అత్తాకోడలకే పడదన్నట్టు. అత్తాకోడలకే కాదు, కొడుక్కి తండ్రికి పడదన్నాడు. కొడుక్కే కాదు, ఆ కుటుంబమే ఎదురేకం. ఎందుకు ప్రభు అంటే, యేసుక్రీస్తుకి ఈ లోకానికి పడదు, ఈ లోకం యేసుక్రీస్తుని ద్వేషించింది. మనం ఎన్ని విషయాల్లో కలుసున్నా, వాళ్ళ ఫంక్షన్లకి వెళ్ళినా, ఎన్ని చేసినా, ఎక్కడ మనల్ని ఏమనరు. నోరిప్పి యేసుక్రీస్తు రక్షకుడు, నేనే సత్యము మార్గము జీవము అన్నాడని అను, ఇంకా ఆ రోజు నీకు వాడికి స్టార్ట్ అవుతుంది. ఇంక ఇందులో లాజిక్లు ఏమి లేవు. ఇక నువ్వు ఎన్ని లాజిక్లు చెప్పినా ఒకటే ఒకటే మెస్పరైజింగ్ పాయింట్ ఏంటంటే, యేసు రక్షకుడను గొడవ స్టార్ట్ అయిపోయింది. అందుకే పౌలు గారికి వాళ్ళకి గొడవ లేదు. పౌలు గారు ముక్కు తెలదు, ముఖము తెలదు, వాళ్ళు ఊరు తెలదు. కానీ ఒక మాట అన్నారట. ఎందుకు పౌలు గారు నా మాట అన్నారంటే, ఎపికూరియస్ జ్ఞానులు అండి వీళ్ళు,
నేను ఒక మాట చెప్తాను, చాలామంది అంటారు జ్ఞానం ఉంటే చాలు, దేవుడు మనకు తెలిసిపోతే చాలు. నిజానికి మనకు మోక్షం వచ్చే జ్ఞాన మార్గం. ఎందుకు చెప్పాను కదా పాయింట్, జ్ఞాన మార్గమును బట్టి కూడా మనకు మోక్షం వస్తుందంటే ప్రపంచంలో ఎథెన్స్ వారికి ఉన్నంత జ్ఞానం చెప్పండి ఎవరికి లేదు. చదువుకుంటున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, ప్రపంచంలో పురాతనమైన రాజ్యాంగం ఏది చెప్పండి? ఎథెన్స్. నేను చదువుకున్నప్పుడు, మీరు చదువుకున్న ఎప్పటికీ ఎవరికి ఏం బిట్టది, జీకే బిట్టు. ప్రపంచంలో పురాతనమైన రాజ్యాంగం ఎథెన్స్ రాజ్యాంగం. వాళ్ళకున్నంత జ్ఞానం, శిల్పకళ, వారి సాహిత్యం, వారి మాట్లాడే థియాలజీ, ఫిలాసఫీ ఎవరికే లేదు. అంత జ్ఞానం ఉన్నవారు, జ్ఞానం వాళ్ళు చేయించిన పని ఏంటంటే బొమ్మలు కట్టారట. ఏం చేశారు? బొమ్మలు. ఏం బొమ్మలు అంటే దేవుడు బొమ్మలు. ఏం బొమ్మలయ్యి? దేవుడు బొమ్మలు, దేవుడు వాళ్ళ భార్య బొమ్మలు, దేవుడు పిల్లల బొమ్మలు, మనవరాల బొమ్మలు, అన్నీ బొమ్మలే. చదువుకుంటే చరిత్ర ఏం చెప్తుందో చెప్పనా? గట్టిగా తనితే ఎథెన్స్లు ఉండే ప్రజలు సంఖ్య ఎంత చెప్పనా? 8,000 మందట. కానీ దేవుడు బొమ్మలు ఎన్ని ఉంటాయి తెలుసా? 30,000 ఉంటాయట. ఎన్ని? 30,000. అప్పుడు దేవుళ్ళు ఎక్కువైపోయారు మనుషుల కన్నా. ఎథెన్స్లో 2-2 ఎక్కువ ఉండేయట. దేవుడు బొమ్మలు 30,000, మనుషులు 8,000. ఆ తర్వాత రికార్డ్ బద్దలు కొట్టింది ఎవరంటే ఎథెన్స్లో కుక్కలు ఎక్కువ ఉండేయట. ఏంటవి? కుక్కలు. మనుషుల కన్నా దేవుళ్ళు ఎక్కువైపోరు. అంత ఫిలాసఫీ నేను చెప్తున్నాను. ఎంత జ్ఞానం తెలిసిన వారు కూడా దేవుని చూడలేరా అంటే బైబిల్ చెప్తుంది, జ్ఞానము దేవుని దగ్గరికి నడిపించదు. మరి ఏమి నడిపిస్తుంది అయ్యా అంటే యేసుక్రీస్తే నడిపిస్తాడు. అందుకు పౌలు చెప్తున్నాడు, ఎపికురీస్తో స్తోయికులు, పెద్ద పెద్ద ఫిలాసఫర్, పిహెచ్డీ క్యాండిడేట్స్ వీళ్ళందరూ, వాళ్ళందరితో జ్ఞానులతో వాదించుచుండ్రి, కొందరు పౌలుని చూసి అన్నారట, వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొని. నేను చెప్తున్నాను, నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారండి? ఉంటారు, ఉండరా? ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక మాట అన్న వాళ్ళు ఉంటారు. ఆ మాటలు మీరు పట్టుకుని అలాగే ఆలాడారనుకోండి, మీ జీవితం ముందుకు పోమన్నా పోదు. ఎవడో నెగిటివ్ కామెంట్ అంటున్నాడు అనుకోండి, డియర్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ అనంటే, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించినాక. ఒరే అన్నాడంటే, ఎస్ బ్రదర్, గౌరవనీయులైన తమ్ముడు గారు, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. పౌలు గారు నిజంగా నేను చెప్తాను, వాళ్ళతో పోటీకి దిగి తిట్టడం మొదలెడితే పౌలు గారి కన్నా ఫైట్ అవ్వడానికి చేస్తాడా? ఆయన ఎలాంటి ఫైటరో తెలుసా? ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళు కొప్పులు అట్టుకుని బయటికి లాక్కొని చంపెత్తున్నా ఎవడన్నా మగాడితే బస్తి మీద సవాలనేవాడు. అది ఆ మగతనం. ఎవరిది? ఆయన ఎదిరించే వాళ్ళు. అలాంటోడిని ఎవరు వదరబోతు అంటే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మారిపోయాక అన్నాడట. అది కాదు బ్రదర్, మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటంటే, యేసుని గుర్చి పునరుద్ధానము గూర్చి ప్రకటించుచున్నానని వారికి చెప్పాడట. వాళ్ళు విన్న తర్వాత అన్నారట మరికొందరు, వీడు అన్యదేవతలను ప్రశ్నించుచున్నాడని చెప్పుకొని అంతటి వారు అతని వెంట పెట్టుకుని అరియాపగాని ఒక సభ యొద్దకు తీసుకుని పోయిరి. నువ్వు చేయుచున్న ఈ నూతన బాధ ఏదో ఎట్టుదో మాకు తెలపవచ్చునా అన్నారు. భలే చెబుతున్నావు, చాలా బాగా చెబుతున్నావు, మోక్షం అంటున్నావు, పునరుద్ధానం అంటున్నావు, మరో జీవితం అంటున్నావు. ఆ పునరుద్ధానానికి మోక్షానికి ఉన్న పేరే స్టార్టింగ్లో మేము చెప్పాను, ఎస్కటాలజీ. మరణం తర్వాత, అంతం తర్వాత ఏం జరగబోతుంది ఏదో చెబుతున్నావు, బాగా చెబుతున్నావు. కొంతమంది అన్నారట, ఎవడు ఈ పొగరుడు అన్నాడట. కొంతమంది అన్నారట, సబ్జెక్టు బాగుంది కానీ ప్లేస్ మాత్రం ఇది కాదు, నడీదులో కాదు, మనకి ఒక కమిటీయాలు ఉందన్నారట. అర్థమయ్యే చెప్తున్నాను, కమిటీ హాల్. ఆ కమిటీ హాల్ పేరు ఏంటంటే కమ్యూనిటీ హాల్, అదే దాన్ని కాన్ఫిడెన్స్ హాల్ క్లాస్గా చెప్తే. హాల్ పేరు అది ప్రజా కోర్టు. ఆ కోర్టు ఏంటంటే చెప్పండి, అరియోపా. అక్కడే ఇందాక చెప్పాడు తమ్ముడు, ఆయన పేరు సోక్రటిస్. సోక్రటిస్ అని, సోక్రటిస్. పౌలు గారికి ముందు, కొంతకాలం ముందు అదే బెంచ్ మీద సోక్రటిస్ ప్రసంగం చేశాడు, చరిత్ర చెప్తుంది. ఎప్పుడైతే ఆయన ప్రసంగం చేశాడో ఆయన ప్రసంగం వాళ్ళ ప్రజలకే నచ్చక సోక్రటిస్ కట గ్రేప్ జ్యూస్ తాగండి అన్నారట. ఏ జ్యూస్? గ్రేప్ జ్యూస్. సోక్రటిస్ తెలుసు, ప్రసంగం చేసిన తర్వాత, ఈ ప్లేస్ ఎంత డేంజరో చూడండి, ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళ మనోభావాలను టచ్ చేసే ప్రసంగాలు ఎవడైనా చేస్తే అక్కడున్న ఎథెన్స్ ప్రజలు చేసే పని అని చెప్పిన జ్యూస్ ఇస్తారట. ఆ జ్యూస్ కాదు, జ్యూస్. ఆ జ్యూస్లో ఏముంటుంది చెప్పిన, తేళ్ళు పాములు ఇస్తుంటుందట. అది తాగి ఆ చెప్పిన నోరు ఇంకెప్పుడు మాట్లాడకూడదని అక్కడే గిలగల్లాడి చచ్చిపోవాలనుకుంటు. ఆ సంస్కృతి ఉంది వాళ్ళకి. అలాంటి సభకు రమ్మంటున్నారు ఎవరిని? ఎవరిని? మన హీరో ఎవరు? పౌలు గారు. ఈ రకం ఎలాంటి రకమే చెప్పనా? ఆయన తాగడు, తాగిస్తాడు, వెళ్ళాడు, మాట్లాడాడు,
మొత్తం సైలెంట్ అయిపోయారు. హరియోపు సభ మధ్యలో నిలబడి సుప్రీంకోర్టు లాంటిది మొత్తం మాట్లాడితే ఏం మాట్లాడలేం అర్థమవట్లేదట వాళ్ళకి. మొత్తం ఎత్తుకున్నారు. మీరు ఒక అప్డేట్ గాడ్ కొరకు ఎదురు చూస్తున్నారుగా, రాబోతున్న దేవుని కొరకు మీరు ఎదురు చూస్తున్నారుగా. ఆ అప్డేట్ గాడ్ ఎవరు నేను చెప్తాను, రండి అన్నాడు. చెవులు పెద్ద అయిపోయినాయి వీళ్ళందరికీ. ఇటు ఇంకా కొత్త దేవుడు ఉన్నాడు అనగానే, ఉన్నాడు రండి అనగానే, ఎవరైనా అనగానే, కొన్ని ప్రాక్టీసులు. అక్కడ ఎన్ని తెగలు ఉన్నాయంటే, యూదులు ఉన్నారు, ఎపిక్యూరియస్ ఉన్నారు, స్టోయికులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఎందరో ఉన్నారు, కామన్ పీపుల్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఒకటే ప్రసంగం అంట. వీళ్ళందరికీ ఒకటే ప్రసంగం చెప్తున్నాను. మనకి సిటీ పీపుల్స్కి ఒకలా చెప్తాం, కామన్ పీపుల్స్కి ఒకలా చెప్తాం. పౌలు గారిలో ఉన్న దమ్ము ఏంటంటే, అందరికీ ఒకే ప్రసంగం అర్థమైపోతాడు. అలా అని చెప్తాడు ఆయన. ఇదంతా ఎవరిస్తే చాలటం అయిపోద్దండి. ఒకే ప్రసంగం ఏంటంటే, యూదులకి అర్థం అవ్వాలి, ఎపికూరియస్కి అర్థం అవ్వాలి, స్టోయికులకి అర్థం అవ్వాలి, కామన్ పీపుల్స్కి అర్థం అవ్వాలి, అందరికీ అర్థం అవ్వాలి. అందరికీ అర్థమైన తర్వాత చెప్తున్నాడు, అందరికీ అర్థమైన తర్వాత ఒక మాట అర్థమైపోయిందట. అంటే దేవుడు దృశ్యమైన వాడు కాదు, అదృశ్యుడా అని. ఎస్, ఆయన యూనివర్స్లో లేడు, యూనివర్స్ ఆవలు ఉన్నాడు. ఆయన సర్వంలో లేడు, సర్వాంతర్యామి కాదు, ఆ పదం తెలియాలి. ఆయన సర్వాంతర్యామి కాదు, సర్వాధికారి. సర్వాంతర్యం అంటే స్తంభంలో ఉంటాడు, ఇందులో ఉంటాడు, అందులో ఉంటాడు, నీలో ఉంటాడు. ఇది సర్వాంతర్యం అంటే. ఉన్నాయిగా మన ఫిలాసఫీలు ఇక్కడ. అప్పుడప్పుడు స్తంభంలోని దేవుడు బయటకు వచ్చేస్తుంటాడు. అలా కాదు, దేవుడు సర్వాంతర్యామి కాదు, సృష్టిలో లేడు, సృష్టి పైన ఉన్నాడు. ఆయన మనుషుల చేత సేవలు చేయించుకునేవాడే కాదు. ఆయన ఎట్టివాడు తెలుసా? ఆయనకి ఏదో కొదు ఉన్నట్టు, మీరేదో ఇస్తారన్నట్టు మీవేపు జాలిగా చూసే దేవుడు కాదు. ఆ దేవుడు ఎట్టివాడంటే, నన్ను తెలుసుకోవాలని కొన్ని సూత్రాలు పెట్టాడు, బౌండరీస్ పెట్టాడు, సరిహద్దులు పెట్టాడు, తడువులాడి తెలుసుకోవాలని బౌండరీస్ పెట్టాడు. అలాగైనా దొరుకుతాడు. అయినా మీకు దొరకట్లేదని ఎంతకాలం మిమ్మల్ని జ్ఞానులు అనుకున్నారు, కానీ అజ్ఞానం పనులు చేశారు కనుక అజ్ఞానులుగానే చూశాడు. అజ్ఞాన పనులు ఏంటంటే, దేవుణ్ణి 29 దేవుణ్ణి ఏం చేస్తుందంటే, బంగారంతోనూ ఎండితోనూ రాతితోనూ పోల్చి దానికి దండం పెట్టి అన్నారట, నీవే మా దేవుడు అన్నారట. అరే, మీరు పిహెచ్డీ క్యాండిడేట్లు, మీరు చేసుకున్న దాన్నే మీరే దండం పెడుతున్నారంటే మీకేమర్థమైందిరా అని అడిగాడట. నిజంగా జ్ఞానం ఉన్నాడు ఎడతాడండి. ఇప్పుడు దీన్ని సీరియస్గా నేను దేవుడు బొమ్మ చేసి ఇక్కడే నేను ఎలా ముందడిపోయి దేవుడు నన్ను కాపాడంటే, నేను చెప్తున్నాను, నువ్వు చేస్తే కాని రానిది, నేను చెప్తున్నాను, నువ్వు చేస్తే కాని రానిది అది దేవుడు ఎలా అవుతుంది? నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఇది సృష్టికర్త, సృష్టించిన నీవు సృష్టికర్త అవుతావా? నువ్వే సృష్టికర్త, కాబట్టి ఇది సృష్టికర్త అవ్వదు. అందుకు లాజికల్గా అని చెప్పిన తర్వాత అందరికి అర్థమైపోయింది ఒక మాట అన్నాడు. ఇప్పటి వరకు మీరు చేశారు, క్రీస్తు రాక వరకు ఆయన వచ్చేంత వరకు మీరు చేసిన పనులు అజ్ఞానపు పనులు, అజ్ఞాన గాలంలో కొట్టుకుపోయారు. ఇప్పటికి నేను చెప్తున్నాను, దేవుడు చూసి చూడనట్టు ఇప్పటి వరకు వదిలేశాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞ. అందులో ఎవరైనా, నాయకోవిదుడైనా, మహాత్మైనా, సినీ యాక్టర్ అయినా, గాయకుడైనా, ఎవరైనా, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే సువార్తలో, అంతటా అందరూ మారు మనసు పొందాలి, సత్క్రియలు చేయడానికి, బతకడానికి, నా కొరకు జీవించడానికి. ఎలా ప్రభు, మాకు ఇంకా ఎవిడెన్స్ ఏముందంటే చెబుతున్నాడు, తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోముఖన ఒక తీర్పు తీర్చబడు ఒక దినము నిర్ణయించిన జడ్జిమెంట్ డే, అది ఒకటి జరగబోతుంది. మీరు చూడాల్సిన ఒక బెంచ్ మార్క్ ఉంది. ఆ మార్క్ ఏంటంటే, మృతుల్లో నుండి ఆయనను లేపిన దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం. ఇప్పుడు విట్నెస్ ఏంటి చెప్పండి? అదృశ్యుడైన దేవుని తరపున ఒకే ఒక్క ఆధారం ఏంటంటే, ఈ ప్రపంచానికి ధర్మ కార్యాలు, క్రియాసిద్ధాంతం, మనువాదం, ఇక ఏవైతే ఉన్నావో ఇవన్నీ కాదు. ఇప్పుడున్న ఒకే ఒక్క ఆధారం ఏంటంటే, మనుషులందరూ చచ్చిపోతారు, కానీ మనుషులందరిలో చనిపోయిన ఆయన ఒకరోజు తిరిగి లేచాడు. ఎవరని చరిత్ర ఎదిగితే బైబిల్ చెప్తుంది, ఆయనే యేసుక్రీస్తు. ఇప్పుడు అందరూ ఎవరి వైపు చూడాలయ్యా అంటే, ఎవరి వైపు? యేసుక్రీస్తు. మనుషులందరూ, అందులో ఎవడున్నా ప్రతి మనుష్యుడు ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూసి ఆయన నమ్ముకోవాలట. అప్పుడు చేయాల్సింది బాప్టిజం తీసుకోవాలట. ఏం తీసుకోవాలి? ఆయన నమ్మ. అప్పుడు అర్థమవుద్ది మనుషులకి, ఈరోజు ఇవన్నీ అనుకున్నాం
రక్షకుడు మోక్షానికి మార్గం ఒకే ఒక్కటి యేసుక్రీస్తు అని అర్థం అవ్వాలట. ఇది సబ్జెక్ట్ బైబిల్ చెప్తుంది. ఆది కాండం నేను చాలాసార్లు చెప్పాను, ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక లెక్క, అక్కడ నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం వరకు ఒక లెక్క. ఆ 10 అధ్యాయుల్లో తెగిపోయిన లింకు మరలా మిగిలిన అధ్యాయుల్లో కలపడానికి నడిచిన నడకే చెప్పండి యేసుక్రీస్తుని గూర్చిన రాక. అది బైబిల్ కార్నర్ చేస్తుంది. అది వదిలేసి ఇప్పుడు మధ్యలోకి వచ్చి నేను వెళ్ళిపోతానా అంటే బైబిల్ అంత వెళ్ళిపోతావు, పరలోకం కాదు. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళిపోతావు. ఇప్పుడు అడుగుతున్నాను, ప్రతి ఒక్కరికి మోక్షం రావాలంటే ఒకే ఒక్క దిక్కు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఎవరట? యేసుక్రీస్తు. ఆయన లేకపోతే నాకు దిక్కు లేదంటే దిక్కు లేదు. చివరికి ఒక మాట చెప్పి మాట చెప్పి ముగించేస్తాను. కమాండర్ ఉన్నాడు, జైలు అధికారి, అందరూ బంధించేశారు. రాత్రి రాత్రి భూకంపం వచ్చేసింది, ఖైదీలందరూ పారిపోతారని అర్థమైంది. రోమీలు ఖైదీలు పోతే పోలీసుల్ని పనిష్మెంట్ ఏమిస్తారు చెప్పినా సస్పెండ్ చేయరు. మన ఇండియన్ గవర్నమెంట్లో సస్పెండ్ చేస్తారు. అక్కడ పనిష్మెంట్ ఏంటి చెప్పినా పేక మీద కత్తేసి నరికేస్తారు. అలా చచ్చిపోయే కన్నా ముందే చనిపోవడం బెటర్ అని చనిపోవడానికి రెడీ అవుతున్న ఆ కమాండర్ దగ్గరికి వెళ్ళి పౌలు గారు వాకింగ్ చెప్పాడట. ఎంత సీరియస్ విషయం చెప్పినప్పుడు, అంటే మాకు రక్షణ కావాలంటే ఒకే ఒక్క దిక్కు యేసుక్రీస్తా అని అడిగినప్పుడు, అవును యేసుక్రీస్తా అనగానే తానును తాను ఇంటి వారును రాత్రికి రాత్రే బాప్టిజం తీసుకున్నారట. మీరు ఏ కారణాలు చూడండి, ప్రతి ఒక్కరు ఎక్కడ ల్యాండ్ అవుతున్నారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా వేరొక ఆప్షన్ ఉందని ఎవడైనా చెబితే నేను మరలా చెప్తున్నాను, మీరు మరలా చెప్తున్నాను, మీరు గాడి తప్పి నరకానికి దగ్గర అవుతున్నారని మర్చిపోకండి. పైపచ్చికని చెప్పిన చెప్పకూడని మాట చెప్పేసి ఇక కవరింగ్ చేయడానికి నేను అలా అనలేదు అంటున్నారు. నిన్న చెప్తుందండి, ఒక్కసారి జరిగిన ఈ తప్పుడు బోధన మరలా దాన్ని కవర్ చేయడానికి తప్పులు మీద తప్పులు, తప్పులు మీద తప్పులు, తప్పులు మీద తప్పులు. ఒకసారి అనేస్తే అయిపోలా? ఈయన చెప్తున్నారు, ఎవరు ఏమన్నా అంటారు లేదో నాకు తెలియదు, మీకు నోర్లు పెద్ద అవ్వచ్చు, మీకు ఎటకారం ఎక్కువ అవ్వచ్చు, ఎన్నైనా అనొచ్చు. ఓ మాట నేను చెప్తున్నాను, నేను కూడా అనగలను, నా తమ్ముడు కూడా అనగలడు, నా అన్న కూడా అనగలడు. నేను చెప్పిన మీకు మాకు తేడా ఉంది. అనపోవడానికి కారణం ఏంటి చెప్పిన? ఇది అనొద్దని చెబుతుంది. ద్వేషించేవారిని ద్వేషించొద్దని చెప్తుంది, దీవించమని చెప్తుంది. సత్యం చెప్పేటప్పుడు ద్వేషమొద్దని చెప్పింది, ప్రేమ కలిగి చెప్పమంది. నేను చెప్తున్నాను, మీగోను సాటిస్ఫై చేయడానికి, మీరు ఎగిరి గంతేయడానికి ఎవరైతే తిడుతున్నారో మిమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి మీ పాదాలు పెట్టుకుని యేసుక్రీస్తుని తక్కువ చేసి మాట్లాడద్దు. ప్రేమగా మాట్లాడండి. గౌరవం క్రిస్టియన్కి ఉన్న డిగ్నిటీ ఏంటి చెప్పిన? మన మాటలు పొదుపుగా మాట్లాడటం. క్రిస్టియన్కి ఉన్న గర్వమైన సౌందర్యమైన లుక్ ఏంటో చెప్పిన? అందరినీ గౌరవించి మాట్లాడు, దేశించేవారిని కూడా గౌరవించి. ఆ గౌరవాన్ని తగ్గించుకోకండి. మనకు నోర్లు ఉన్నప్పుడు ఎదుటివారికి కూడా నోర్లు ఉంటాయి. ఎదుటోళ్ళు మన మీద నిందలేసినప్పుడు మనం కూడా ఈజీగా నిందలు చేయొచ్చు. అది సబబు అని బైబిల్ చెప్పదు. ఇది ఒక భాగం మాత్రమే, ఇక మిగిలినవి మనస్సాక్షితో తీర్పు ఏంటి, ధర్మశాస్త్రంతో తీర్పు ఏంటి, ఆ వైద్యుడు రోగులు గొడవ ఏంటి, ఆ తర్వాత ఎస్కటాలజీ తీర్పు ఏంటి. వచ్చే వారం చూద్దాం. ఈ మధ్యలో ఎవరేమన్నా మీ బుర్రలు పాడు చేసుకోకండి, శ్రద్ధగా ప్రశాంతంగా ఇక్కడికి రండి. మిమ్మును మనలను మనల్ని దేశించుతున్న వారిని అందరినీ దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయో నాకు తెలియదేవా, నిజమే తండ్రి. సంఘం లేని మార్గానికి వెళుతున్నప్పుడు బాధ, ఆవేదన, సత్యమును గూర్చిన ఆక్రందన, మీ కుమారుని రక్షకుణ్ణి మరుగు చేస్తున్నప్పుడు తండ్రి కన్నీరు తండ్రి, తండ్రి ఆ సహోదరుల మనసులు మార్చండి. మనసులు మాకు మెప్పు కాదు దేవా, మీ ఎదుట మాకు మెప్పు కావాలి. చేసిన తండ్రి ఒక్కర బాధను కప్పుకుపుచ్చుకోవడానికి తండ్రి సహోదరులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు తండ్రి, వారిని క్షమించండి, వారి నేత్రాలు తెరవండి. ప్రారంభంలో ఎంతో చక్కగా వెలుగెత్తి తండ్రి యేసే రక్షకుడు నరిసిన గొంతులు దేవా, ఆ గొంతుల్లో నుంచి మరలా మీరు మాట్లాడండి తండ్రి. వారి హృదయాలు కదిలించండి, మమ్మల్ని లేని మాటలు అన్నప్పుడు తండ్రి వారిని ప్రేమించే మనసును ఓర్చుకునే మనసును మాకు దయచేయండి తండ్రి.
మాకు బాధ కలుగుతుంది తండ్రి. ఆ బాధను వారి మీద చూపించకుండా ఒకప్పుడు తండ్రి మీ దృష్టిలో మేము అంత ఉగ్రతకు పాత్రలం తండ్రి. మేము కోపపడ్డాను కానీ ద్వేషించడానికి కానీ అర్హత లేని వారు, గుళ్ళుపోయిన మనుషులు తండ్రి. మేము గొప్పవారమని ఒకరిని చూసి మేము అనుకోవడానికి తండ్రి మా గొప్పతనం ఏమీ లేదని సువార్త మాకు చెబుతుంది. అన్ని విధాలుగా మీకు అప్పగించుకుంటూ మమ్మల్ని దేశించిన వారిని, మమ్మల్ని ప్రేమించిన వారిని అందరినీ మీ రక్షకుడైన క్రీస్తు చేతులకు అప్పగిస్తూ మహిమను మీకే ఆరోపిస్తూ అన్ని విధాలుగా లొంగిపోతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.